Children, today's our topic. Good evening, children. Today's our topic: the Russian Socialist Revolution, 1917 to 1922. Okay, children. Asal ki manu already then gurinchi discuss chesam children. The League of Nations gurinchi discuss chesam. Andulo oka important point children. Manam Russia kanipistundi kada kinda. ఈ లీగ్ నేషన్స్ ఎవరిని ఎవరిని పిలవలేదు వాళ్ళ అగ్రిమెంట్కి అని మనం చూసినట్లయితే రష్యా అండ్ జర్మనీ వాజ్ నాట్ ఇన్వైటెడ్ ద కాన్ఫరెన్స్ ఎందుకు కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేయలేదంటే బికాస్ ద రష్యా విత్డ్రా ఫ్రమ్ ద వార్ 1917లో వార్ నుంచి ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి విత్డ్రా చేసుకుంది రష్యా కాబట్టి తర్వాత ఇంకా ఇంకొకటి ఎందుకు విత్డ్రా చేసుకుంది అని అంటే అక్కడ రష్యన్ రెవల్యూషన్ అన్నది ఇన్సైడ్ రష్యాలో ఏర్పడింది కాబట్టి ఓకే తర్వాత వచ్చేసి ఇంకా మనం జర్మనీని ఎందుకు అని అంటే అసలుకి వార్ హవెవర్ ద వార్ అసలుకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అని మనం చూసినట్లయితే అది జర్మనీయే తీసుకొచ్చింది వార్న్ అన్నది అసలుకి క్రియేట్ చేసింది ఎవరు అని అంటే జర్మనీయే అన్న ఉద్దేశంతో జర్మనీని పిలవలేదు కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అట్ ద లాస్ట్ జర్మనీ మాత్రం ఏమైంది అని అంటే 1926లో వైమర్ రిపబ్లిక్ అన్నది జర్మనీలో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇవే ఇల్లీగ్ నేషన్స్ అన్నీ కలిపి ఏం చేస్తాయంటే అక్కడ వైమర్ రిపబ్లిక్ అనే పార్టీని స్థాపిస్తాయి కాబట్టి దాని యొక్క ఫోర్స్ వల్ల ఏం చేస్తారు అని అంటే 1926లో లీగ్ నేషన్స్లో జర్మనీ జాయిన్ అయిందనమాట ఓకే చిల్డ్రన్ కానీ రష్యా మాత్రం అసలుకి రష్యాకి వాళ్ళు ఇది జాయిన్ అవ్వటానికి అసలుకి ఛాన్సే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇంకొక కాజ్ మనం చూసినట్లయితే చిల్డ్రన్ రష్యా గవర్నమెంట్ ఏ దేన్ని ఫాలో అవుతుంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని ఫాలో అవుతుంది ఓకే ఈ కమ్యూనిస్ట్ థియరీస్ అన్నవి తర్వాత సోషలిస్ట్ థియరీ అన్నవి ఎవరికి నచ్చవు అని మనం చూసినట్లయితే వెస్టర్న్ యూరోపియన్ వాళ్ళకి అవి నచ్చవు అనమాట కాబట్టి మనం చూసిన ఈ లీగ్ నేషన్స్లో ఉన్నాయన్నీ ఎవరు అని అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా వెస్టర్న్ యూరోపియన్సే మనకు కనిపిస్తారు కాబట్టి వీళ్ళు రష్యా వాళ్ళని అసలుకి ఇన్వైట్ చేయటమే కాదు తర్వాత కూడా ఎక్స్క్యూజ్ చేయడానికి పిలవలేదు ఇంకా ఎవరిని అని అంటే మరీ ముఖ్యంగా మనకు వచ్చే బిడ్డ 10th క్లాస్లో చిల్డ్రన్ లీగ్ నేషన్స్ ఇన్వైట్ చెయ్యని కంట్రీస్ ఏవి అని అంటే అది వచ్చేసి రష్యా అండ్ జర్మనీయే ఓకే ఇంకెవరినంటే అసలుకి అమెరికా దానిలో ఇన్వాల్వే అవ్వలేదు అనమాట కాబట్టి అమెరికా కూడా ఓకే కానీ మనకు వచ్చే క్వశ్చన్ మాత్రం నేను మరీ మరీ చెప్తున్నా చిల్డ్రన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిట్ మెనీ టైమ్స్ ఆస్క్డ్ దిస్ బిట్ అందుకే నేను అందుకే చెప్తున్నాను రష్యా అండ్ జర్మనీ ఈ రెండు కంట్రీస్ని లీగ్ నేషన్స్ ఇన్వైట్ చేయలేదు ఓకే లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్ రష్యా వాజ్ రూల్డ్ బై జార్ నికోలస్ టూ ఇన్ ఎర్లీ 20th సెంచురీ ఎస్ నా చిల్డ్రన్ అండ్ అనదర్ వన్ వాట్ ఇట్ ఈస్ టు గివెన్ డౌన్ చిల్డ్రన్ దేర్ ఫోర్ ఇట్ హ్యాడ్ ఎ బీన్ కాల్డ్ ఎ యూరో ఏషియన్ పవర్ యూరో ఏషియన్ పవర్ ఇట్స్ మీన్స్ దిస్ జార్ కింగ్ ఆల్రెడీ రూల్డ్ ఏషియా అండ్ యూరప్ ఆల్సో ఎస్ నా చిల్డ్రన్ ఇట్ హ్యాస్ ద థర్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఎస్ నా హౌ మెనీ ఈస్ దేర్ చిల్డ్రన్ హౌ మెనీ మిలియన్స్ 156 మిలియన్స్ అండ్ ఫస్ట్ వీ నో చిల్డ్రన్ ఫర్ ద విచ్ వన్ ఈస్ ద పాపులేషన్ ఈస్ ద ఫస్ట్ పాపులేషన్ త్రూ ద వరల్డ్ China is the first population through the world and our next second place is India and third place is Russia yes na children first of all children this how it is to called Eurasia then we can to discuss about from that one ikkada nenu cheptunnanu anante Russia ni ever rule chestunnaru 20th century ending lo ante Tsar Nicholas టూ రూల్ చేస్తున్నాడని చెప్తున్నాము అలాగే ఈయన కంట్రీ ఎక్కడ దాకా ఆక్యుపై ఉంది అయి ఉంది అని అంటే టూ కంట్రీస్ యూరప్ అండ్ ఏషియా యూరప్ అండ్ ఏషియాలో రెండు కలిసి ఆయన కంట్రీ ఉంది అని చెప్తున్నాడు దాని ఏమంటున్నాడు ఇట్ హ్యాస్ బీన్ కాల్డ్
యురేషియా పవర్ కదా, దేన్నే యురేషియా పవర్ అనే అని పిలుస్తున్నాడు అంటున్నాడు. యూరో ఏషియా ఏషియన్ పవర్ కదా. అయితే ఈ ఇంకేం చెప్తున్నాడు అని అంటే, ఇట్ హ్యాడ్ ఏ థర్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ పాపులేషన్ ఉంది దేంట్లో, చైనాలో. తర్వాత సెకండ్ పాపులేషన్ ఉంది వరల్డ్ మొత్తం ఎక్కడ అంటే ఇండియాలో. తర్వాత పాపులేషన్ ఉన్నది ఎక్కడ అంటే రష్యాలోనే అని చెప్తున్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు పాపులేషన్ అని అంటే 156 మిలియన్స్ పీపుల్ అక్కడ ఉన్నారని చెప్తున్నాడు అనమాట. అసలుకి మనం అసలు జార్ నికోలస్ ఎక్కడి నుంచి వచ్చాడు, అసలుకి రష్యా అన్నది అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఫస్ట్ మనం రష్యన్ హిస్టరీ చూద్దాం చిల్డ్రన్. దెన్ ఆఫ్టర్ వీ కెన్ డిస్కస్ దీస్ ఆల్. లుక్ ఎట్ దిస్ మ్యాప్ చిల్డ్రన్, దిస్ ఇస్ ద హోలీ రోమన్ ఎంపైర్. రొమేనియా అంటాం కదా చిల్డ్రన్, దట్ రొమేనియన్ కింగ్డమ్స్ ఆల్ దీస్ ఆల్ ఇట్ ఈస్ కాల్డ్ యురేషియా. ఆ టైమింగ్లో ఈ ల్యాండ్ని అంతా కలిపి యురేషియా అని పిలిచేవాళ్ళు అనమాట. అయితే ఈ రోమన్ ఎంపైర్స్ ఎవరున్నారో వీళ్ళకి ఏం ఫాలో అయ్యేవాళ్ళు అంటే ఫ్యూడలిజాన్ని ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. ఫ్యూడలిజం అంటే ఏం చిల్డ్రన్, వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా ఎస్టేట్స్గా ఉండేవి. ఆ ఎస్టేట్స్లో ఏంటి అని అంటే హయ్యర్ క్లాస్ ఉన్న వాళ్ళంత, హయ్యర్ ఫస్ట్ క్లాస్ వచ్చేసేసి పోప్స్ ఫాదర్స్ వాళ్ళు ఉండేటోళ్ళు, తర్వాత వచ్చి కింగ్స్, ఆ నెక్స్ట్ వచ్చేసి క్లాస్లో ఎవరు ఉండేవాళ్ళు అని అంటే ట్రేడ్ చేసేటోళ్ళు, తర్వాత కామన్ పీపుల్ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ ఎవరు ట్యాక్స్ ఎక్కువ పే చేస్తారంటే ఈ కామన్ పీపుల్, తర్వాత ట్రేడ్ పీపుల్ మాత్రమే ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ఈ కామన్ పీపుల్ని ట్రేడ్ పీపుల్ని ఇద్దరిని కలిపి ఏమనేవాళ్ళు అంటే థర్డ్ క్లాస్ కిందనే వాళ్ళు వాళ్ళకి కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట. అంటే మనందరికి తెలుసు కదా ఇక్కడ ఫ్రాన్స్ ఉంది చూసారా, ఈ ఫ్రాన్స్ కూడా అప్పట్లో ఈ హోలీ రోమన్ కిందే ఉండేదన్నమాట. కాబట్టి ఏంటి అని అంటే చాలా వరకు రోమన్లో ఫ్రాన్స్ మనం రెవల్యూషన్ చూసినప్పుడు ఎలా ఉంటుందో అలాగనే ఉండేదన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే వీళ్ళ లగ్జరీస్కే కానీ, తర్వాత వీళ్ళకు ఉండే స్లేవ్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ స్లేవ్స్ అందరు కూడా ఏంటి అని అంటే అగ్రికల్చర్ ల్యాండ్లో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. దీన్ని వీళ్ళని ఏమని అప్పటి కాలంలో ఫార్మర్స్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే పిజియంట్స్ అని పిలిచేవాళ్ళు. ఈ పిజియంట్లు అంతా కూడా ఏమయ్యారు అని అంటే ఈ రష్యాకి వెళ్ళిపోయారనమాట. ఎందుకు ఈ ప్లేస్ అంతా కూడా ఏంటి అని అంటే నార్త్ ప్లేస్, ఇది చాలా కూల్ ఏరియా అనమాట జాగ్రఫికల్గా. అయితే వీళ్ళ యొక్క రూల్స్ నచ్చని వాళ్ళు అందరూ కూడా ఈ స్లేవ్స్ అంతా ఎక్కువ కూడా అయిపోయారు ఒక లెక్కన చెప్పాలంటే. ఆ స్లేవ్స్ అంతా వెళ్ళిపోయి ఇక్కడ వాళ్ళు ఏమైపోయారంటే స్థిరపడ్డారు. ఇక్కడ ఉన్న ఫారెస్ట్ని అంతా డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళు ఇక్కడ ప్లాంటేషన్ అగ్రికల్చర్ అన్నది స్టార్ట్ చేస్తారనమాట, కల్టివేషన్ అన్నది. అయితే ఇక్కడున్న వాళ్ళలో ఒక కింగ్ ఉంటాడనమాట, ఇదే సర్బియా. ఇక్కడ సర్బియాలో ఒక మనకు తెలుసు కదా చిల్డ్రన్ ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, అలా ల్యాండ్ లార్డ్ ఒక ఆయన ఏం చేస్తాడు అని అంటే ఈ రష్యాతో ఒక కింగ్డమ్ని ఏర్పరచాలి అని అనుకుంటాడు అనమాట. అనుకొని ఆయన ఎవరు అని అంటే వైకింగ్ అనమాట. ఈ వైకింగ్ ఏం చేస్తాడు అని అంటే ఇక్కడికి వచ్చేసేసి ఈ ఎవరైతే ఈ ఆల్రెడీ పిజియన్స్ ఉన్నారు కదా వాళ్ళతో ఇక్కడ కింగ్డమ్ని ఏర్పరుస్తాడు. ఏర్పరిచి ఏం చేస్తాడు అంటే ఆయన దాన్ని అప్పుడు రష్ అంటారు చిల్డ్రన్. ఇక్కడ రష్యా అని ఉంది కదా, దీనికి ఆర్యుఎస్ మాత్రమే ఉంటుంది. ఈ అంటే కేవలం ఇక్కడ మనం చూసినట్లయితే రష్యా ఇంతవరకే అనమాట, రష్యా అనే మాత్రమే పిలిచేవారు. ఈ షియా అన్నది ఎప్పుడు యాడ్ అయిందో మనం తర్వాత చెప్పుకుంటాం. అయితే ఈయన ఈ రష్యా అన్న దాన్ని ఏర్పరుస్తాడు అనమాట. ఏర్పరిచిన తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది అని అంటే ఇక్కడ జర్మనీ ఈ మ్యాప్లో అసలు మనకి ఏం కనిపించట్లేదు అని అంటే జర్మనీ కనిపించట్లేదు. అసలు జర్మనీ అన్నది యూనిఫికేషన్ జరిగింది. అయితే ఇది ఎక్కడ ఉంది అంటే ఈ రష్యాలోనే ఉన్నదన్నమాట. అయితే ఈ రష్యాతో పాటు ఇక్కడ ఇంకొక ల్యాండ్ కూడా ఉంటుంది. ఆ ల్యాండ్ ఏంటి అని అంటే పర్షియా అనమాట. ఈ పర్షియాలో హాఫ్ భాగము రష్యాలో ఉన్న హాఫ్ భాగంతోనే ఏమవుతుంది జర్మనీ అన్నది యూనిఫికేషన్ జరిగింది.
అయితే ఈ పర్షియాలో ఎవరు అంటే పీటర్ ది గ్రేట్, జార్జ్ పీటర్ ది గ్రేట్ కింగ్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు అని అంటే కొద్ది కాలం తర్వాత ఈ రష్యాలో ఆయన డైనెస్టీని కలిపేస్తాడు అనమాట. అందువల్ల ది ఏమైంది అని అంటే ఈ రష్కి పర్షియా యా షియా ఏమైంది అనమాట ఇంక్లూడ్ అవటం వల్ల ఇది రష్యాగా మారింది అనమాట. ఎందుకు పీటర్ ది గ్రేట్ రష్యాలో కలిపాడు అని అంటే రష్యా అండ్ రష్యా వార్ జరుగుతుంది చిల్డ్రన్. ఈ రష్యా వార్ జరిగినప్పుడు ఎవరు విన్ అవుతారు అంటే ఈ పర్షియన్ కింగ్ పీటర్ ది గ్రేటే విన్ అవుతాడు అనమాట. అప్పటి నుంచి ఇక్కడ ఏమై ఇక్కడ కొంత భాగాన్ని ఆయన ఆక్యుపై చేసేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, ఈయన దీని లోపల కలిపేశాడు అనమాట. కలిపేసేయటం వల్ల దాన్ని ఏం పిలిచారు అంటే అసలుకి జార్ అన్న టైటిల్ ఎవరిది అని అంటే ఈ పీటర్ ది గ్రేట్ ఉన్నాడు కదా, వాళ్ళ యొక్క ఇనిషియల్ పేరు మీద వచ్చినదే ఈ జార్ అన్నది అనమాట. ఈ రష్యన్స్ పిజియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఒప్పుకుంటారనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఏమైపోతుంది అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేషన్ పర్సన్స్, వీళ్ళంతా అగ్రికల్చర్ ఫార్మర్స్ కాబట్టి ఇక్కడ రెవల్యూషన్ అన్నది కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నది కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ మోడ్రానిటీ అన్నది ఎవరికి లేదు అంటే ఈ రష్యా ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎవరికి మోడ్రానిటీ లేదు. కాబట్టి ఎప్పుడైతే పీటర్ ది గ్రేట్ రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడో అలాంటి ఎడ్యుకేషన్ కానీ తర్వాత ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఇప్పుడున్న పిజియంట్స్ కూడా ఏం చేస్తారంటే ఒప్పుకుంటారు. ఏరియాలో ఈ హోలీ రోమన్ దిగా చిల్డ్రన్, ఇక్కడ ఒక కింగ్ ఉంటాడు అనమాట, ఆయనే కాన్స్టాంటినోపుల్. ఆయన టైమింగ్లో ఏం చేస్తాడు అని అంటే ఆయన ఇక్కడ ఇంత పెద్ద ల్యాండ్ని రూల్ చేయడానికి ఒక్కొక్కటి ల్యాండ్లో ఒక్కొక్క రిలీజియన్ ఉంటే బాగదు అనేసి ఆయన ఏం చేస్తాడంటే క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకుంటాడు అనమాట. ఆయన క్రిస్టియన్గా మారటంతో ఏమవుతుంది అని అంటే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా చాలా వరకు క్రిస్టియానిటీలోకి టర్న్ అయిపోతాయి. అలాగే ఈ పీటర్ ది గ్రేట్ ఇక్కడ తర్వాత వీళ్ళు ఎక్కువగా వీళ్ళని బట్టే రూల్ చేసేవాడు కాబట్టి ఇక్కడ కూడా ఏమైపోయిందంటే రష్యాలో క్రిస్టియానిటీ అన్నది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అప్పటి నుంచి ఈ రష్యా మొత్తం కూడా క్రిస్టియానిటీని క్రిస్టియన్ రిలీజియన్లోనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ జార్స్ ఇక్కడ ఫామ్ అవుతారో ఆ తర్వాత నుంచి ఇక్కడ ఉన్న యూరోపియన్ ఐడియాలజీ ఏంటి చిల్డ్రన్, డెమోక్రసీ, సోషలిజం, నేషనలిజం ఉంది కదా, అలాంటిది ఇక్కడ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే వీళ్ళు డెమోక్రసీ ఎక్కువగా ఫాలో అవుతారు. డెమోక్రసీని రూల్ చేయడానికి ఏం కావాలో వాళ్ళకి కాన్స్టిట్యూషన్ కావాలో. ఆ కాన్స్టిట్యూషన్ ఉంది అంటే అర్థం ఏంటి, పార్లమెంటులో వాళ్ళు దాన్ని డిస్కస్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా రష్యన్స్ ఏం చేస్తారు అంటే రష్యా వాళ్ళు కూడా పార్లమెంట్ పెట్టుకుంటారు, కాన్స్టిట్యూషన్ పార్లమెంట్. ఆ పార్లమెంట్ని ఇక్కడ ఉన్న పార్లమెంట్ని రష్యన్ పార్లమెంట్ని ఏమని పిలుస్తారంటే డ్యూమా అని పిలుస్తారన్నమాట. డ్యూమాలో కూడా టూ కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ కేటగిరీ వచ్చేసేసి ఏంటి అని అంటే సోషల్ క్లాస్. సోషల్ క్లాస్ తర్వాత వచ్చేసి వర్కర్ క్లాస్. సోషల్ క్లాస్ అంటే అంత క్యాపిటలిస్టులు ఉంటారనమాట, ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ కింగ్లు వీళ్ళంతా కూడా క్యాపిటలిస్టులు. వీళ్ళు ఎంత పర్సెంట్ ఉంటారంటే 30% ఉంటారు. ఈ వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే 70% ఉంటారు. కాకపోతే ఈ డ్యూమా యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఏవైతే కింగ్కి ఈ వర్కింగ్ క్లాస్ వాళ్ళు సలహాలు ఇస్తారో వాటిని ఆ కింగ్ రూల్ కన్సిడర్ చేసి వాటితోనే రూల్ చేసేవాడు అనమాట. ఇది డ్యూమా యొక్క ప్రత్యేకత. అయితే ఎందుకు అలాగా అని అంటే అసలు ఈ ల్యాండ్ అంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్, ఇదంతా కూడా పిజెంట్స్ ల్యాండే కాబట్టి వాళ్ళు ఈ వీళ్ళ మాటే వినేవాళ్ళు అనమాట, వర్కింగ్ క్లాస్ వాళ్ళ యొక్క మాటే వినేటోళ్ళు కాబట్టేసి అలాగే జరిగేది. అప్పుడు ఫస్ట్ డ్యూమాని ఎవరు ఎస్టాబ్లిష్ చేసి దాని డ్యూమా ప్రకారం ఇచ్చేశారు అని అంటే మనం సెకండ్ నికోలస్ కింగ్ ఏం చేస్తాడు అని అంటే ఫస్ట్ డ్యూమాని ఫస్ట్ దాన్ని అమలు చేసి దాని లోపల 73 డేస్ జరుగుతుందన్నమాట ఫస్ట్ డ్యూమా. తర్వాత వచ్చేసి 3 మంత్స్ తర్వాత జరుగుతుంది. ఆ నెక్స్ట్ నుంచి ఏం చేస్తారు అని అంటే కింగ్కి మొరాకి పెరిగిపోతుంది. పెరిగిపోయి ఇంకా అసలుకి ఈ రష్యన్స్ ఈ పిజియన్స్ యొక్క ఐడియాస్ని తీసుకోకుండా అసలుకి డిజాల్వ్ చేసేస్తాడనమాట డ్యూమాని. ఎందుకు అని అంటే వీళ్ళ యొక్క ఆలోచన వినాల్సిన అవసరం లేదు ఆయనకి అని అనుకుంటాడు కాబట్టి. దిస్ మ్యాప్ చిల్డ్రన్ ఇన్ వెన్ ఇట్ ఈస్ ద నికోలస్ 2 ఇన్ దట్ టైమ్ ద డైనెస్టీ ఈజ్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ ఇన్క్లూడ్ దిస్ కజకిస్తాన్,
Tajikistan and here Ukraine. These all also include of in Russia only. Now it is separated children. But in that time when Nicholas Tsar is ruling in that time, it is all in and include Russia. Look at from this line children. The livelihood of most Russians came from agriculture. Often there were the struggle between peasants and feudal lords. Why they are struggle means children, control over the land. వీళ్ళ మధ్య ఏంటి ఆ స్ట్రగుల్ అని అంటే ల్యాండ్ని కంట్రోల్ చేయటమే. ద ఫ్యూడల్ లార్డ్స్ ఓన్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్. ల్యాండ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఎవరి చేతిలో ఉన్నాయని చెప్తున్నాడు. ఫ్యూడల్స్ లార్డ్స్ దగ్గరే వాళ్ళ దగ్గర చేతిలోనే ఉన్నాయి అంటున్నారు. అయితే పెజెంట్స్ వచ్చేసేసి పేడ్ రెంట్ ఫర్ ద ల్యాండ్ దెట్టిల్ ఇప్పటికీ కూడా వీళ్ళు ల్యాండ్కి రెంట్ కట్టుతూనే వాళ్ళు అగ్రికల్చర్ అన్నది కల్టివేషన్ అన్నది చేస్తున్నారని చెప్తున్నారు. అసలు రష్యా అంటేనే ఈ పెజెంట్స్ యొక్క ల్యాండే కదా, ఫార్మర్స్ ల్యాండే కదా అది. అసలు ల్యాండ్ని ఎవరు క్రియేట్ చేసిందంటే ఈ ఫార్మర్సే క్రియేట్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ ల్యాండ్ లాట్స్ ఏమైపోయారు, వాళ్ళ కంట్రోల్లోకి ల్యాండ్ ఉన్నది, వీళ్ళ దగ్గర అసలుకి ల్యాండ్ లేదని చెప్తున్నాడు అనమాట. వీళ్ళ ల్యాండ్కి ఏం చేయాలో రెంట్ పే చేసి కల్టివేట్ చేయాలి అని చెప్తున్నాడు. Like this struggle, it is to happen in that situation two classes children, that is social classes and another one working classes. దీని వల్ల ఏమైందంటే రష్యాలో రెండు క్లాసెస్ ఏర్పడినాయి అన్నమాట. ఒకటి వచ్చేసేసి సోషల్ క్లాసెస్, వాళ్ళు హైయర్ క్లాసెస్ అన్నమాట. తర్వాత వచ్చేసి వర్కింగ్ క్లాసెస్, ఎవరైతే ఈ వీళ్ళు ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళంతా వర్కింగ్ క్లాస్ కింద ఉన్నారన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్, జార్ నికోలస్ టు రూల్డ్ రష్యా help of the army and bureaucracy. Army toni tarvata ante it is a systematic army children, chana manaki discipline and honor army and another one bureaucracy. Bureaucracy means hierarchy anamata, mottam kuda a bureaucracy mottam employment unna danni ante employees toni jarugutund anamata. King daaka evaru ellaleru, దాన్నే బ్యూరోక్రసీ అంటారు. ఈ బ్యూరోక్రసీ ఎలాగ బిల్డ్ అయ్యేది ఉండేది అని అంటే హైరార్కీలో బిల్డ్ అయ్యి ఉండేది అనమాట. హైరార్కీ అంటే మనకు తెలుసు కదా, ఒక స్టెప్ బై స్టెప్ క్లర్కులు, క్లర్క్ నుంచి పైన మేనేజర్, మేనేజర్ పైన ల్యాండ్ లార్డ్స్, ల్యాండ్ లార్డ్స్కి పైన కింగ్స్ అనమాట. ఇలాగ హైరార్కీతో ఉండేదాన్నే బ్యూరోక్రసీ అని అంటాం అనమాట. బట్ వై ఇట్ ఈస్ స్ట్రగుల్, అసలు ఎందుకు మరి రష్యన్ రెవల్యూషన్ వచ్చింది అని మనం చూసినట్లయితే ఈ బ్యూరోక్రసీ టైమింగ్లో, ఈ బ్యూరోక్రసీలో ఎంప్లాయీస్ అందరినీ కూడా ఇక్కడున్న రష్యన్స్ని కాకుండా బయట ఉన్న వైట్ పీపుల్ని తీసుకున్నారనమాట. వైట్ పీపుల్ అంటే యూరోపియన్ పీపుల్ని ఎందుకు తీసుకున్నారు అన్నదే రష్యన్, ఆ తీసుకోవటం వల్లే వచ్చిన థ్రెడ్డే రష్యన్ రెవల్యూషన్ చిల్డ్రన్. నౌ వీ కెన్ టు లుక్ ఎట్ దిస్ లైన్ చిల్డ్రన్. బట్ ద రష్యన్ ఎకనామీ హ్యాడ్ సఫర్డ్ ఎ లాట్ by the First World War. The Russian army was the largest in the world before First World War. At by the 1917, Russia had lost the lives of 2 million soldiers and citizens children. Why is this condition? First of all, why it is economy is had suffered ఎ లాట్, ఎందుకు అసలుకి సఫర్ అయ్యింది ఎకనామీ అనేది, అసలుకి నికోలస్ టూ, జార్ నికోలస్ టూ చేసినవి ఏంటి, ఎందుకు ఇంతగా ఎకనామీ పడిపోయింది అన్న దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇన్ మెయిన్లీ చిల్డ్రన్ 18th సెంచురీ రష్యన్ ఎంపైర్ ఈస్ నికోలస్ టూ చిల్డ్రన్, నికోలస్ టూ. ఈయన ఏం చేశాడు అంటే డ్యూమా, వినో చిల్డ్రన్ ద డ్యూమా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ నికోలస్ టూ. డ్యూమాని అసలు ఎస్టాబ్లిష్ చేసినదే నికోలస్ టూ అనమాట. అయితే ఈజ్ డిడ్ వన్ ఆఫ్ దట్ వినో చిల్డ్రన్ ఎవ్రీబడి రష్యన్ అండ్ జపానీస్ వార్ ఇన్ 1904 to 1905. 1904 నుంచి 1905లో ఈయన ఏం చేశాడు అంటే జపానీస్ వార్ చేస్తాడు. జపానీస్ వార్ టైమింగ్లో ఏమైందంటే రష్యా ఆ వార్ లూజ్ అవుతుంది,
ఓడిపోతుంది. కాబట్టి ఆ టైమింగ్లో ఓడిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే, మరీ ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ బ్లడీ సండే రివోల్ట్ చిల్డ్రన్. ఈ ఇక్కడ మనం బ్యూరోక్రసీ అని చూస్తున్నాం కదా, ఈ బ్యూరోక్రసీ అన్నది ఏంటి అంటే, మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు అంతా కూడా ఏంటి అంటే ఓన్లీ కల్టివేట్ చేసేవాళ్ళు మాత్రమే. అయితే ఈయనకేంటి అంటే ఇండస్ట్రీస్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. ఆ ఇండస్ట్రీస్ని స్టార్ట్ అయినప్పుడు ఆ ఇండస్ట్రీస్లో వీళ్ళకి చేసే అంత వర్క్ చేయటానికి అంతగా స్కిల్ ఉండదు అనమాట. దానివల్ల ఏం చేస్తాడు అని అంటే, యూరోప్లో ఉన్న వైట్ మ్యాన్స్ని తెచ్చుకొని ఇక్కడ ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువగా వాళ్ళతోనే నింపేసుకుంటాడు అనమాట. అలాగే మనం చూసినట్లయితే ఇదేంటి జర్మనీ యూనిఫికేషన్లో ఉన్న బిస్మార్క్ కూడా రాయబారిగా పనిచేశాడని చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. అలాగా ఈయన బ్యూరోక్రసీలో వైట్ పీపుల్ అన్న వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. ఇలాంటి తప్పుడు ఎందుకు అని అంటే, ఎందుకంటే రష్యన్స్లో ఎడ్యుకేషన్ తక్కువగా ఉంది కాబట్టి, ఎక్కువగా అగ్రికల్చర్ స్కిల్ ఉంటుంది కానీ వీళ్ళకి ఇండస్ట్రియల్ స్కిల్స్ లేవు కాబట్టి ఆయన ఇలా నింపుతాడు అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, కొంతమంది ఇండస్ట్రీస్లో వాళ్ళని వర్క్లోకి తీసుకుంటారనమాట. కానీ ఇక్కడున్న రష్యన్ వాళ్ళందరికేమో తక్కువ వేజెస్ ఇస్తారు, వైట్ పీపుల్కేమో ఎక్కువ వేజెస్ ఇస్తారనమాట. అదే కాకుండా వీళ్ళ యొక్క వర్క్ ఏంటంటే 15 అవర్స్ ఉండేది. తర్వాత డ్యూమాన్తో వీళ్ళు మా డిస్కషన్ జరిగినప్పుడు ఆ 15 అవర్స్ అన్నది 12 అవర్స్కి తగ్గిస్తారు. ఆ 12 తర్వాత మళ్ళీ డ్యూమాలో డిస్కషన్ జరిగినప్పుడు 8 అవర్స్కి తగ్గించమనేసి ఈ 1905లో ఒక రివోల్ట్ వస్తుంది. ఆ టైమింగ్లో అది అసలుకి డ్యూమాలో వినరు. వీళ్ళు చెప్పేవి ఏవి కూడా ఇంకా కింగ్ నికోలస్ ఏం చేస్తాడంటే డ్యూమాని డిజాల్వ్ చేసేస్తాడనమాట, రద్దు చేసేస్తాడు. చేసేసి ఈయన అసలు డ్యూమాలో నుంచి ఎవరిది ఐడియాస్ తీసుకోకుండా ఆయన మోనార్కీగా రూల్ చేస్తూ ఉంటాడు. ఆ టైమింగ్లో ఇంకా ఏం చేస్తా ఇలా రూల్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే, వాళ్ళకి తినడానికి కూడా సరిగ్గా తిండి కూడా ఉండదు. ఉండకపోవటం వల్ల తర్వాత వర్క్ అన్నవన్నీ కూడా ఎక్కువగా టెంపరీ ఉద్యోగాలే తప్పించి పర్మనెంట్వి అసలుకి రష్యన్స్కి ఎవరికి దొరకవు అనమాట. అవుట్ సైడర్స్కి ఏమో పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి అనమాట. దీనివల్ల అక్కడ ఏమవుతుంది అని అంటే, ఒక థ్రెడ్ని తీసుకొస్తారు. అది ఎప్పుడు తీసుకొస్తారు అని అంటే, ఈ బ్లడీ సండే అనేసి 1905లో అప్పుడు రష్యా ఫాదర్ చర్చ్ ఫాదర్ ఉంటారు కదా, ఆ చర్చ్ ఫాదర్ జార్జ్ గప్పువన్ అనమాట. ఆయనతో పాటు సండే రోజున ఏం చేస్తారు అని అంటే, ఈ సెయింట్ పీటర్స్బర్గ్లో డ్యూమా ఉంటుంది అనమాట. అక్కడికి నికోలస్ 2ని రూల్ చేసే కింగ్ దగ్గరికి వెళ్తాను కనేసేసి వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. ఆ టైమింగ్లో ఆల్రెడీ వాళ్ళు వార్లో ఉంటారు కాబట్టి వీళ్ళ మాటలు వినడానికి ఆయన ఇష్టపడడు కాబట్టి ఏం చేస్తాడు అని అంటే, అక్కడున్న వాళ్ళ ఆర్మీతో అక్కడున్న వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏం చేపిస్తారు, షూటెడ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాడు. దాంతో వాళ్ళందరినీ కాల్చిపడేస్తారు అనమాట. ఆ కాల్చిపడేయటం వల్ల వాళ్ళ ప్లేస్, ఆ ల్యాండ్ మొత్తం కూడా బ్లడ్ ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల దీన్ని ఏమంటారంటే రెడ్ సండే, బ్లడీ సండే అని కూడా పిలుస్తారు అనమాట. పీస్ఫుల్గా ఉండాల్సిన సండే రోజు, వీళ్ళంతా క్రిస్టియన్స్ కాబట్టి పీస్ఫుల్గా ఉండాల్సిన సండే రోజు మొత్తం బ్లడ్తో నిండిపోయింది కాబట్టి రెడ్ సండే, బ్లడీ సండే అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసేసి ఏమైపోయింది, ఈ థ్రెడ్ వల్ల ఈ స్ట్రగుల్ని వాళ్ళు పూర్తిగా రివోల్ట్ని వాళ్ళు అణచివేస్తారు. ఆ తర్వాత ఈ రష్యా వార్లో కూడా రష్యన్స్ జపానీస్ వార్లో కూడా ఏమైపోతారు, ఓడిపోతారు. ఇంకా ఏం జరుగుతుంది అని అంటే, అసలుకి బ్రిటన్ అంటే రష్యాకి ఎప్పుడు పడదు కాబట్టి ఏం చేస్తుంది అని అంటే, జర్మనీకి సపోర్ట్ ఇస్తుంది మరి. దానివల్ల జర్మన్స్ కూడా మంచిగా ఎదగటానికి, అసలుకి ఫస్ట్ వరల్డ్ వార్ అన్నది క్రియేట్ చేయడానికి జర్మనీకి ఫస్ట్ హెల్ప్ చేసేది వీళ్ళే అనమాట. అది ఇంకా నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది అని అంటే, తర్వాత జర్మనీ యొక్క ఇది ఎక్కువ హై పొజిషన్కి చేరుకుంటుంది కాబట్టి ఆ తర్వాత ఏం చేస్తారంటే, బ్రిటన్తో కూడా రష్యాకి ఎప్పుడు కూడా కాలనీ స్ట్రగుల్ ఉంటుంది అనమాట. ఈ బ్రిటన్ ఎక్కడ కాలనీ పెడితే రష్యన్స్ కూడా అక్కడ కాలనీ పెట్టాలనుకునేవాళ్ళు. దీనివల్ల బ్రిటన్తో కూడా ఎన్నో స్ట్రగుల్ ఉండేదనమాట. ఈ స్ట్రగుల్స్ని అన్నింటినీ ఎండ్ చేయటం కోసం అనేసి ఈయన ఏం చేస్తాడు అని అంటే, ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో వార్ చేయటానికి దానికి ఒప్పుకొని వాళ్ళు 3AA గా వీళ్ళు ఏర్పడతారు అనమాట. వార్లు చేయటానికి, తర్వాత బ్యూరోక్రసీ అనే ఎంప్లాయీస్కి అందరికీ మనీ ఇవ్వటానికి, వీటికి తర్వాత వెపన్స్ క్రియేట్ చేసి వార్ చేయడానికి వెపన్స్ కావాలి కదా, ఆ వెపన్స్ అన్ని క్రియేట్ చేయడానికి రష్యా ఏమైంది, ఎకనామిక్గా మొత్తం కూడా డౌన్ అయిపోతుంది అనమాట. ఈ
ఈ డావిన్ ఐవిన్ ఈ సిచ్యువేషన్ వల్లనే ఈ 1917లో వాళ్ళు ఈ రెవోల్ట్ అన్నది ఈ రెవల్యూషన్ అన్నది తీసుకొచ్చారు అన్నమాట. అనదర్ వన్ వాట్ హియర్ చిల్డ్రన్, ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ద ఫుడ్ వాజ్ సప్లైడ్ టు ద వార్. డ్యూరింగ్ దిస్ వార్ దిస్ లీడ్ టు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద సిటీస్. సిటీస్లో ఏమైపోయింది అంటున్నాడు, ఈ ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ కూడా ఎవరికి పంపించారన్నాడు, ఆర్మీకి పంపించాడు. అలాగే వార్క్ కండిషన్లో ఎవరైతే వార్ చేస్తున్నారో వాళ్ళకి పంపించారనమాట. దానివల్ల ఏమైపోయింది, సిటీస్లో ఫుడ్ అన్నది లేకుండా అయిపోయింది అంటున్నాడు. మళ్ళీ ఇలాంటిది ఈ వార్ వల్ల ఏం జరిగింది అంటున్నాడు, 2 మిలియన్స్ ఆఫ్ సోల్జర్స్ అండ్ సివిలియన్స్ ఏమైపోయారు, చనిపోయారని చెప్తున్నాడు. మళ్ళీ మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆన్ March 8, 1917 టైమింగ్లో అరౌండ్ 10,000 ఉమెన్స్ పీటర్స్బర్గ్ని దగ్గర ఫామ్ అయ్యన్నారు. ఫామ్ అయ్యి ఏం డిమాండ్ చేశారని చెప్తున్నారు, పీస్ అండ్ బ్రెడ్ పీస్ కావాలి వాళ్ళకి, అంటే శాంతి కావాలి, బ్రెడ్ కావాలి, రొట్టె కావాలి అనేసి డిమాండ్ చేశారు. వీళ్ళతో పాటు ఇంకెవరు జాయిన్ అయ్యారంటున్నారు, వర్కర్స్ కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయ్యారంటున్నారు. అప్పుడు ఈ జార్ నికోలస్ ఏం చేశాడు అని అంటే, వీళ్ళని కావాలంటే షూటెడ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసేస్తాడనమాట, ఫైరింగ్ అట్ దెమ్, వాళ్ళని చంపేయటానికైనా కానీ సిద్ధపడేసేసి చంపేయమని చెప్తాడు అనమాట. సోల్జర్స్ ఆల్సో జాయిన్డ్ ద డెమాన్స్ట్రేషన్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, సోల్జర్స్ కూడా వీళ్ళ డెమాన్స్ట్రేషన్లో వీళ్ళ యొక్క తిరుగుబాటులో వీళ్ళు కూడా పాల్గొన్నారని చెప్తున్నాడు. ఇంకా చేసేది ఏం లేక జార్ ఏం చేస్తున్నాడు, ఎస్కేప్ అయిపోతాడని చెప్తున్నాడు. అయితే అప్పుడు ఏమైందంటున్నాడు, రష్యా మేడ్ ప్రొవిజనల్ గవర్నమెంట్, గవర్నమెంట్ అన్నది ప్రొవిజనల్ గవర్నమెంట్ అన్నది స్టార్ట్ అయింది అన్నాడు. అసలుకి దిస్ వాజ్ ద ఫస్ట్ రష్యన్ రెవల్యూషన్, ఇలా జరిగిందంతా కూడా ఫస్ట్ రష్యన్ రెవల్యూషన్ అని చెప్తున్నాము. అయితే ఇది ఇక్కడికి వచ్చేసరికి రష్యన్ రెవల్యూషన్ ఆఫ్ 1917 అండ్ ఇట్ వాజ్ కాల్డ్ ద మార్చ్ రెవల్యూషన్. దీని ఏమన్నారు అంటే, ఈ రెవల్యూషన్ మొత్తాన్ని కూడా ఫస్ట్ రెవల్యూషన్ అంటున్నాం, దీన్నే ఇంకేమని పిలుస్తున్నాము, మార్చ్ రెవల్యూషన్ అని చెప్తున్నాం. ఫిబ్రవరి రెవల్యూషన్ అన్న ఇదేనమాట. అయితే ఇక్కడికి వచ్చేసి ఏం చెప్తున్నాడు, ఏ బిగ్ రెవల్యూషన్ టుక్ ద ప్లేస్ లేటర్ ఇన్ ద అక్టోబర్ 1917. దానికంటే కూడా ఇంకా పెద్ద రెవల్యూషన్ అన్నది ఎప్పుడు జరిగింది అని అంటే, ఈ 1917లో అక్టోబర్లో జరిగిందని చెప్తున్నాడు. ఎందుకు జరిగింది అని అంటే, ఇట్ వాజ్ నాట్ స్పాంటేషియస్, ఇది ఏదో అనుకోని విధంగా జరిగింది ఏం కాదు, ఇది కావాలనే జరిగింది అని చెప్తున్నాడు. అరిస్టోక్రాట్స్ రూల్ ద రష్యా ఆఫ్టర్ ద, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అరిస్టోక్రాట్స్ ఏం చేస్తున్నారు, ఈ జార్ తర్వాత వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు రూల్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఏమంటున్నాడు, దే డిసైడెడ్ టు కంటిన్యూ ద వార్ టు సేవ్ ద ఆనర్ ఆఫ్ రష్యా. రష్యా యొక్క పరువుని కాపాడటానికి ఏం చేయాలనుకుంటున్నారు, వార్ని కంటిన్యూ చేయాలనేసి అనుకున్నారనమాట. ఇక్కడ చిల్డ్రన్ వల్ల మనకి ద కామన్ పీపుల్ వర్ ట్రై టు ఆఫ్ ద మిలిటరీ యాక్షన్స్ అండ్ ఎకనామిక్ షార్టేజ్ అండ్ డిడ్ నాట్ టు వాంట్ ద వార్స్. దే బిగాన్ ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళే పాలించుకోగలుగుతా అంటున్నారు. అలాగే ఈ మిలిటరీలో ఎప్పుడు వాళ్ళు ఓడిపోవటం వల్ల, ఆర్థిక సమస్యల వల్ల కామన్ ప్రజానికి ఏమైపోయారంటున్నారు, విసిగిపోయారన్నారు. విసిగిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వార్ని వ్యతిరేకిస్తున్నారు అన్నమాట. వ్యతిరేకించి దే బిగాన్ టు ఆర్గనైజ్ దెమ్సెల్ఫ్, వాళ్ళని వాళ్ళు పాలించుకోగలమని చెప్తున్నారు. ఇన్ దిస్ కౌన్సిల్ విచ్ వర్ కాల్డ్ ద సోవియట్, ఇలాంటి దాన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన వాళ్ళని ఏమని చెప్తున్నాడు, వాళ్ళని సోవియట్స్ అని అంటారని చెప్తున్నాడు. దీస్ సోవియట్ సోల్జర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ అండ్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్, వీళ్ళందరూ కలిసి గ్రూప్గా ఫామ్ అయ్యి ఏం చెప్తున్నారు, యునైటెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ. అదే రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడ్డారంటున్నారు. ఎవరెవరు రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడ్డారు చిల్డ్రన్, సోవియట్ ఆఫ్ సోల్జర్స్, ఈ సోల్జర్స్, తర్వాత ఇండస్ట్రియల్ వర్కర్స్, తర్వాత కామన్ ఇన్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్, పీపుల్ ఎవరైతే కామన్ పీపుల్ ఉంటారో వాళ్ళు, వీళ్ళందరూ కలిసేసేసి ఒక గ్రూప్గా యునైటెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పరిచారంట. ఆ పార్టీని ఏమని పిలుస్తారని చెప్తున్నాడు, కాల్డ్ బోల్షెవిక్ పార్టీ అని పిలుస్తారని చెప్తున్నాడు.
డ్యూమాలో ఈ బల్షివిక్ పార్టీ వచ్చేసేసి మనకి వర్కింగ్ క్లాస్ పార్టీగా కనిపిస్తుంది చిల్డ్రన్. అట్లాగే తర్వాత ఇంకొక పార్టీ సోషలిస్ట్ పార్టీని ఇక్కడ ఏంగా మారిపోయిందంటే మెన్షివిక్ పార్టీగా మారిపోయింది అనమాట. వర్కింగ్ క్లాస్ పార్టీ ఏమో బల్షివిక్ పార్టీగా మారిపోయింది. మెన్షివిక్స్ అంటే ఎవరంటే మోడరేట్స్ అనమాట, కొంచెం చదువుకున్న వాళ్ళు, తర్వాత ల్యాండ్ లార్డ్స్, తర్వాత కింగ్స్, వీళ్ళందరూ ఈ దీంట్లో ఉంటారు అనమాట, వీళ్ళు మెన్షివిక్స్. అలాగే బోల్షివిక్స్ అంటే ఏమని తెలుసుకున్నాం కదా, సోల్జర్స్, తర్వాత ఇండస్ట్రియల్ వర్కర్స్, పీపుల్ ఇన్ రూరల్ ఏరియా పీపుల్, వీళ్ళందరూ కలిసి ఉన్నదే బోల్షివిక్. బోల్షివిక్లో వాళ్ళు బోల్షివిక్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రీమినిస్ట్స్ అనమాట. వీళ్ళు అంటే ఏంటంటే రివోల్ట్ తీసుకుని కొంచెము ఎక్స్ట్రీమిస్టులు కాబట్టి వీళ్ళు కొంచెం రాడికలిజం ఉండేదని చెప్తున్నారు. ఈ టైమింగ్లో వచ్చిన బోల్షివిక్ పార్టీ యొక్క లీడర్ ఎవరని చెప్తున్నాడు, వాలమిదిన్ లెనిన్. ఎస్ నజలన్ డ్యూమాలో ఈ బోల్షివిక్ పార్టీ వచ్చేసేసి మనకి వర్కింగ్ క్లాస్ పార్టీగా కనిపిస్తుంది చిల్డ్రన్. అట్లాగే తర్వాత ఇంకొక పార్టీ సోషలిస్ట్ పార్టీని ఇక్కడ ఏంగా మారిపోయిందంటే మెన్షివిక్ పార్టీగా మారిపోయింది అనమాట. వర్కింగ్ క్లాస్ పార్టీ ఏమో బోల్షివిక్ పార్టీగా మారిపోయింది. మెన్షివిక్స్ అంటే ఎవరంటే మోడరేట్స్ అనమాట, కొంచెం చదువుకున్న వాళ్ళు, తర్వాత ల్యాండ్ లార్డ్స్, తర్వాత కింగ్స్, వీళ్ళందరూ ఈ దీంట్లో ఉంటారు అనమాట, వీళ్ళు మెన్షివిక్స్. అలాగే బోల్షివిక్స్ అంటే ఏమని తెలుసుకున్నాం కదా, సోల్జర్స్, తర్వాత ఇండస్ట్రియల్ వర్కర్స్, పీపుల్ ఇన్ రూరల్ ఏరియా పీపుల్, వీళ్ళందరూ కలిసి ఉన్నదే బోల్షివిక్. బోల్షివిక్లో వాళ్ళు బోల్షివిక్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రీమినిస్ట్స్ అనమాట. వీళ్ళు అంటే ఏంటంటే రివోల్ట్ తీసుకుని కొంచెము ఎక్స్ట్రీమిస్టులు కాబట్టి వీళ్ళు కొంచెం రాడికలిజం ఉండేదని చెప్తున్నారు. ఈ టైమింగ్లో వచ్చిన బోల్షివిక్ పార్టీ యొక్క లీడర్ ఎవరని చెప్తున్నాడు, వ్లాదిమిర్ లెనిన్. 1870 to 1922 వాజ్ ద లీడర్ ఆఫ్ ద బోల్షివిక్. ఎస్ నచ్చులే, బోల్షివిక్స్ వర్ ఏబుల్ టు గెట్ ద సపోర్ట్ ఆఫ్ ద సోవియట్. ఈ సోవియట్లో ఎవరున్నారని చెప్తున్నాడు, పిజియన్స్, వర్కర్స్ అండ్ సోల్జర్స్, వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నాడు. ఈ యొక్క వీళ్ళ యొక్క బికాస్ దే ఆర్ డిమాండెడ్, వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి, ఇమీడియట్గా చేసినవి ఏంటి అని అంటే, ఫస్ట్ది వచ్చేసి ఆల్ ల్యాండ్ షుడ్ బి నేషనలైజ్. అసలుకి అక్కడున్న ల్యాండ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నారు, నేషనలైజ్ చేస్తున్నారు. తర్వాత ఇంకొచ్చేసి ఏం చేస్తున్నాడు, రీడిస్ట్రిబ్యూషన్ టు ద పిజియన్స్. ఈ పిజియన్స్కి అందరికీ ఏం చేయాలంటున్నారు, ల్యాండ్ మొత్తం తీసుకొని తర్వాత వాళ్ళందరికీ సమానంగా పంచాలంటున్నారు. పంచిన తర్వాత ఇంకేం చెప్తున్నారు, నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీస్ అండ్ బ్యాంక్స్. బ్యాంక్స్ని తర్వాత ఫ్యాక్టరీస్ని అన్నింటినీ కూడా నేషనలైజేషన్స్ చేయాలి. అంటే ఎవరి దగ్గర, కింగ్ దగ్గర కానీ తర్వాత ల్యాండ్ లార్డ్స్ దగ్గర కానీ, అంటే ఈ మెన్షివిక్ వాళ్ళ దగ్గర ఏవి ఉండకుండా అవన్నీ కూడా నేషనలైజేషన్ చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. వన్ మోర్ థింగ్, ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ లెనిన్ ఉంది కదా, అసలుకి ఈ లెనిన్ అన్న నేమ్ ఆయన పెన్ యొక్క పేరు అన్నమాట. అసలు ఆయన పేరు ఏంటి అంటే వ్లాదిమిర్ ఇలిచ్ ఉలియానో ఆయన పేరు అది. అయితే ఈయనకి ఏమవుతుందంటే ఒక బ్రదర్ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడంటే ఈ బోల్షివిక్ దాంట్లో వర్కర్ క్లాసెస్లో ఉంటాడనమాట. ఈ మెన్షివిక్స్ మీద ఏం చేస్తాడు అంటే అప్పుడున్న సోషల్ క్లాస్ వాళ్ళ మీద ఎదురు తిరుగుతాడు. ఎదురు తిరగటం వల్ల ఏం చేస్తారంటే అప్పుడున్న కింగ్ జార్స్ ఏం చేస్తారంటే ఆయన చంపేస్తాడు. చంపేస్తే ఆ పేరుతో వచ్చినప్పుడు ఈ లెనిన్ని గుర్తుపడతారనేసి ఆయన ఏం చేస్తాడంటే ఈయన యొక్క పెన్ను పేరు ఏంటి అంటే లెనిన్ అనమాట, ఆ పేరును పెట్టుకొని ఈ బోల్షివిక్ పార్టీలో లీడర్గా వస్తాడనమాట. అంటే లెనినిజం, లెనిన్ ఎవరి యొక్క ఫాలోవర్ అంటే కార్ల్ మార్క్స్ యొక్క ఫాలోవర్ అనమాట. కాబట్టి ఈయన లెనినిజం ద్వారా ఏంటి లెనినిజం అని అంటే, అసలుకి ఇక్కడ ఓన్లీ బోల్షివిక్స్ ఉన్నారు కదా, వీళ్ళు మాత్రమే రష్యాలో ఉండాలి, ఒక్కటే పార్టీ ఉండాలి. ఈ కొలరైజ్ ఇంకా ఎక్కువగా 2-3 పార్టీస్ కలిపి ఇట్లా మెన్షివిక్ పార్టీ అలాగా ఎక్కువ పార్టీస్ ఉండొద్దు అనమాట, కోలినేషన్ పార్టీస్ ఉండొద్దు, కేవలం ఒక బోల్షివిక్ పార్టీ మాత్రమే రూల్ చేయాలి అన్నది ఈయన ఐడియాలజీ. ఆ విధంగా ఈయన ఏమైపోయాడు అని అంటే డిక్టేటర్ అయిపోతాడు అనమాట. ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు అక్కడ రష్యాకి అని అంటే లెనిన్. లెనిన్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని కూడా పిలిచేవాడు అనమాట. అంత ఇదిగా ఈయన లీడర్షిప్ ఉండేది. దాని తోడు చిల్డ్రన్ ఈయన ఎక్కువ ఏం చేసేవాడు అని అంటే
వైలెన్స్ చేసేవాడే కానీ తక్కువ అనమాట. ఎక్కువగా వైలెన్స్ని అసలు ఎంకరేజ్ చేసేవాడు కాదు లెనిన్. అందువల్ల ఈయనని అందరూ కూడా ఏమని పిలిచేవారంటే ఫాదర్ ఆఫ్ రష్యా అని పిలిచేవాళ్ళు. ఎవరిని లెనిన్ని అంత ఇదిగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే లాస్ట్కి ఏమైపోతుందంటే అక్టోబర్ అండ్ నవంబర్ ఎందుకు వచ్చింది అంటే చిల్డ్రన్ లొకేట్ హియర్, ఇక్కడ ఏమంటున్నాడు, డేట్ ఆఫ్ ద రష్యన్ రెవల్యూషన్. అసలు రష్యన్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది అనేది మనకు చెప్తున్నాడు. రష్యా ఫాలోడ్ ద జూలియన్ క్యాలెండర్. ఎప్పుడు ఫాలో అవుతారు అంటున్నాడు, February 1, 1918. ఈ టైమింగ్లో ఏమైంది అంటున్నాడు, అంటిల్ ఈ క్యాలెండర్ని ఫాలో అయ్యేవాళ్ళు అంటున్నారు. ఎప్పుడు దాకా అంటే అంటిల్ February 1, 1918 దాకా వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు అంట. అసలు జూలియట్ క్యాలెండర్ అంటే ఎవరంటే జూలియట్ సీజర్ అనమాట. ఈ జూలియట్ సీజర్ బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ 708లో ఆయన ఈ రొమేనియా అంటున్నాం కదా, ఆ రోమన్ హోలీ రోమన్ మొత్తాన్ని కూడా ఈయనే రూల్ చేసేవాడు అనమాట. ఈయన పేరు మీద ఉండే ఆ క్యాలెండర్ అన్నది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆయన పేరు మీదగానే జూలియన్ క్యాలెండర్ అని పిలిచేవాళ్ళు అనమాట. అయితే ఆ తర్వాత ఏం చేశారు అని అంటే ఈ 1918 తర్వాత నుంచి వీళ్ళందరూ కూడా మన వరల్డ్ మొత్తం ఫాలో అవుతున్న క్యాలెండర్ ఏంటంటే గ్రిగోరియన్ క్యాలెండర్ అనమాట. ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ని వీళ్ళు కూడా ఫాలో అవటం స్టార్ట్ చేశారని చెప్తున్నారు. దానివల్ల ఏమైందంటే గ్రిగోరియన్ క్యాలెండర్ డేట్స్ 13 డేస్ ఏమవుతాయి అని అంటున్నాడు, ఈ జూలియన్ క్యాలెండర్ కంటే కూడా వెనక్కు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏ క్యాలెండర్ ముందు ఉంటుంది అంటే ఈ జూలియట్ క్యాలెండరే ముందు ఉంటుంది అనమాట. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఫిబ్రవరి రెవల్యూషన్ అన్నాక అంటే అప్పుడు మనకి ఫిబ్రవరి రెవల్యూషన్ అంటే అది మనకి గ్రిగోరియన్ క్యాలెండర్లో మార్చ్ అవుతుంది అని చెప్తున్నాడు. అలాగే అక్టోబర్ రెవల్యూషన్ అంటే అది మన గ్రిగోరియన్ క్యాలెండర్లో ఏమవుతుంది అంటున్నాడు, నవంబర్లో రెవల్యూషన్ అని జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. అయితే ఫస్ట్ రెవల్యూషన్ వచ్చేసేసేమో March 12th ది రెవల్యూషన్, వీళ్ళకి వచ్చేసేసేమో February 1st రెవల్యూషన్ అని వీళ్ళు చెప్తుంటారు. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారంటే అక్టోబర్ రెవల్యూషన్ అంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్లో వచ్చేసి November 7th రెవల్యూషన్ అని అర్థం అనమాట. ఈ గ్రిగోరియన్ క్యాలెండర్కి ఈ జూలియన్ క్యాలెండర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ గ్రిగోరియన్స్ అన్నది ఎవరు అని అంటే పోప్ గ్రిగోరి అనే ఆయన ఏం చేస్తాడు అని అంటే జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు ఏమైందంటే ఆయన పుట్టిన కాడ నుంచి అసలుకి సెన్సెస్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి నుంచి Year 1 అన్నది 8 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు అని అంటే ఆ పోప్ అప్పుడు దాన్ని క్రియేట్ చేస్తాడు అనమాట. దాన్ని బట్టి ఈ ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి పోప్ గ్రిగోరియన్ ఆయన పేరు మీదుగానే ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ అన్నది వచ్చిందనమాట. ఇక్కడ చూద్దాం చిల్డ్రన్, రష్యా కుడ్ నాట్ రిటర్న్ టు కంప్లీట్ పీస్ బికాస్ ఏ సివిల్ వార్ వాజ్ స్టార్టెడ్. ఇక్కడ సివిల్ వార్ అన్నది స్టార్ట్ అయింది అంటున్నాడు. అసలు సివిల్ వార్ అన్నది ఎవరికి జరిగిందో చూద్దాం. దిస్ పిక్చర్ చిల్డ్రన్, ఇది వచ్చి సివిల్ వార్ యొక్క పిక్చర్ అనమాట. సివిల్ వార్ ఎవరి మధ్య జరిగిందంటే రెడ్ ఆర్మీ వైట్ ఆర్మీ. అసలు ఈ వైట్ ఆర్మీ ఎవరు అంటే మెన్షివిక్ పార్టీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వైట్ ఆర్మీ అనమాట. బోల్షెవిక్ పార్టీ లెనిన్ యొక్క ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ రెడ్ ఆర్మీ అనమాట. అయితే వీళ్ళు ఏంటి అని అంటే ఎప్పుడైతే ఈ లెనిన్ వచ్చాడో, లెనిన్ వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు, నేషనలైజేషన్ చేసేసారు ఫ్యాక్టరీస్ అన్నీ, తర్వాత బ్యాంక్స్ అన్నీ కూడా తీసేసుకున్నారు. అలాగే ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి ల్యాండ్ అంతా కూడా నేషనలైజేషన్ చేసి తీసుకొని ఇవన్నీ కూడా ఏం చేశారు, వర్క్ క్లాసెస్లో ఉన్న వాళ్ళందరికీ నార్మల్ పీపుల్ అందరికీ పనిచేస్తారనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళకి ఎటువంటి ఇది ఉండదన్నమాట. కాబట్టి ఈ వైట్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారని అంటే వాళ్ళ ప్రాధాన్యత నిలుపుకోవటం కోసం అనేసి వీళ్ళు ఈ వార్ చేస్తారనమాట. ఈ వార్లో లాస్ట్కి ఎవరు గెలుస్తారు అని అంటే వర్కర్ క్లాసే ఈ రెడ్ ఆర్మీయే గెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు 30% ఉంటారు చిల్డ్రన్, వీళ్ళు ఎక్కువ ఉంటారు. దానికి తోడు చిల్డ్రన్ ఈ వైట్ ఆర్మీకి ఆ టైమింగ్లో ఎవరంటే బ్రిటను, తర్వాత ఫ్రాన్స్ వీళ్ళందరూ కూడా 8 కంట్రీస్ దాకా ఈ వైట్ ఆర్మీకి హెల్ప్ చేస్తారనమాట. ఎందుకనంటే వీళ్ళంతా కింగ్స్ కదా, వాళ్ళు వీళ్ళు వచ్చింది కూడా యూరోప్ నుంచే కదా, కాబట్టి వీళ్ళందరూ వీళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎంత హెల్ప్ చేసినప్పటికీ లాస్ట్ మాత్రం ఎవరు గెలుస్తారు అని అంటే ఈ రెడ్ ఆర్మీయే గెలుస్తుంది అనమాట. ఇదే ఈ సివిల్ వార్. నెక్స్ట్ 1920 దగ్గరకు వచ్చేకే ద బోల్షెవిక్స్ ఆల్సో అనౌన్స్డ్. ఏమని అనౌన్స్ చేశాడు, ఎండ్ ఆఫ్ ద రష్యన్ ఎంపరర్స్. ఈ రష్యన్ ఎంపరర్స్ అన్నవాళ్ళు
ఇంకా వాళ్ళతో ట్రెడ్ అన్నది ముగిసిపోయింది అంటున్నాడు. టు బికేమ్ ఇండిపెండెంట్, వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్గా మారిపోయింది రష్యా అని చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడు, హౌ ఎవర్ ద గ్రాడ్యువల్లీ మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ దట్ కేమ్ అండర్ ద ఎంపరర్ ఆఫ్ ద జార్ అగ్రీ టు జాయింట్ ద యూనియన్ ఆఫ్ ద సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అన్నది దాంట్లో విలీనం అవ్వచ్చు అని చెప్తున్నాడు. దాన్ని ఏమన్నాడు, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, దాని షార్ట్ ఫామ్లో యుఎస్ఎస్ఆర్ అని పిలుస్తారనమాట, అవ్వచ్చు అనేసి చెప్తున్నాడు. ఏవి అవి అని అంటే జార్ టైమింగ్లో ఏవైతే ఉన్నదో అవన్నీ కూడా మళ్ళా వచ్చేసేసి ఎప్పుడైతే ఇండిపెండెంట్ నేట్గా రష్యా మారిపోయింది నేషన్గా అనేసి ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఎంబట్న ఇవన్నీ కూడా వచ్చి జాయిన్ అయ్యాయి అంటున్నాడు. ఏవి అవి చిల్డ్రన్ చూసినట్లయితే ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంటున్నాడు, మళ్ళీ అవి కలిసిపోయినాయి అంటున్నాడు. ఈ కలిసిపోవటం వల్ల దీన్ని ఏమని పిలుస్తున్నారని చెప్తున్నాడు, యుఎస్ఎస్ఆర్ అని పిలుస్తున్నారని చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, దిస్ స్టార్టెడ్ ఏ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ బిల్డింగ్ ఏ కంట్రీ వితౌట్ ఎక్స్ప్లాయిటర్స్ లైక్ ఫ్యూడల్ లార్డ్స్ కింగ్స్ క్యాపిటలిస్ట్. క్యాపిటలిస్ట్ ఫ్యూడల్ లార్డ్స్ కింగ్స్ లేని సొసైటీని వాళ్ళు ఏం చేస్తున్నారంటున్నారు, నిర్మిస్తామంటున్నారు. నిర్మించడం దాకా ఇంకేం చేస్తున్నారంటే యుఎస్ఎస్ఆర్ టు ట్రై టు బిల్డ్ సొసైటీ దట్ వాజ్ ద ఇండస్ట్రియలైజ్డ్. మొత్తాన్ని కూడా యుఎస్ఎస్ఆర్లో ఏం స్టార్ట్ అవుతుంది అని అంటున్నాడు, ఇండస్ట్రియలైజేషన్ అన్న స్టార్ట్ చేస్తారంటున్నారు, మళ్ళీ మోడ్రానిటీ అన్నది కూడా ప్రవేశపెడతారంటున్నారు, ఇన్ఈక్వాలిటీ అసలుకి అసమానతలు లేని సమాజాన్ని, తర్వాత ఇంక్లూజివ్ ఆఫ్ ద పీపుల్ ఆన్ బేసిస్ ఆఫ్ బర్త్ జెండర్ లాంగ్వేజ్. వీళ్ళు ఇక్కడ పుట్టారు వీళ్ళు జెండర్ అంటే ఫీమేలు మేలు అన్నది, తర్వాత వీళ్ళ లాంగ్వేజెస్ అన్న ఎటువంటి తేడా లేకుండా ఎక్సెట్రా తేడా లేకుండా వీళ్ళందరూ కూడా ఒకటే పార్టీగా ఒకటే సోషలిస్ట్గా వీళ్ళు ఇక్కడ ఉంటారని చెప్తున్నాడు. సో అసలు డెమోక్రసీ 90% వీళ్ళు ఫాలో అయ్యేది ఏంటి చిల్డ్రన్, కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ అని అంటే హూ ఆర్ ద వర్కర్స్, వర్క్ చేసేవాడే ఏం చేయాలో ఆ కంట్రీని రూల్ చేసుకోవాలి, అలాంటి పార్టీగా బోల్షెవిక్ పార్టీ తయారైపోతుంది అన్నమాట. రైజ్ ఆఫ్ స్టాలిన్, ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్టాలిన్ గురించి చెప్తున్నాడు అనమాట. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ లెనిన్ ఇన్ 1924, ఎప్పుడైతే లెనిన్ చనిపోయాడో ఆ తర్వాత ఎవరు వచ్చారంటే స్టాలిన్ వచ్చారంటున్నాడు. స్టాలిన్ ఎమర్జెడ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత లెనిన్ తర్వాత వెంటనే ఎవరు ఆ పార్టీకి లీడర్ అయ్యారు అని అంటే స్టాలిన్ అయ్యాడని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, కొద్ది శతాబ్దాల్లోనే ఓవర్ ద నెక్స్ట్ డెకెట్స్ ఏమైంది అంటున్నాడు, హీ ఎస్టాబ్లిష్డ్ హీస్ అబ్సల్యూట్ కంట్రోల్ అండ్ పుట్ అన్ ఎండ్ టు ఆల్ ఆపోజిటర్స్. కొద్ది కాలంలో కొద్ది శతాబ్దంలోనే ఏం చేశాడు అంటున్నాడు, ఈయనకున్న ఆపోజిటర్స్ అందరినీ కూడా ఆని చేసేసి ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు కమ్యూనిస్ట్ పార్టీని ఈయన లీడర్గా అని చెప్తున్నాడు. అసలుకి ఆల్ ఆపోజిటర్స్ అంటున్నారు, అసలు ఎవరి ఆపోజిటర్స్ మనం చూసినట్లయితే చిల్డ్రన్, 90% లెనిన్కి స్టాలిన్ లెనిన్ తర్వాత స్టాలిన్ ఈ బోల్షెవిక్ పార్టీకి లీడర్ అవటం అన్నది లెనిన్కి ఎప్పుడు ఇష్టం లేదనమాట. ఎందుకనంటే లెనిన్ అసలుకి వైలెన్స్ని ఎక్కువగా ఇష్టపడడు, వైలెన్స్ చేస్తాడు కానీ వైలెన్స్ని ఎక్కువగా ఇష్టపడడు. కానీ ఈ స్టాలిన్ ఎలాంటి వాడు అని అంటే ఎక్కువగా వైలెన్స్ చేసి దాంతో మోనార్కీగా సొసైటీని రూల్ చేయాలి అనే భావన కలిగిన వాడు అనమాట. ఈయన ఆర్మీ మ్యాన్ అయితే ఈయన వైఫ్ ఏం చేస్తుంది అని అంటే లెనిన్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆమె ఏం చేస్తుంది అంటే లెనిన్ చనిపోయిన తర్వాత ఎవరు ఆ పార్టీకి లీడర్ అవ్వాలి అన్నది లెనిన్ ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాస్తాడు. దాన్ని ఏం చేస్తుంది అంటే ఈమె కొన్ని వర్డ్స్ని మార్చేస్తుంది అనమాట. ఈ మార్చేసింది అన్న ఇది ఎక్కడ బాగా స్ప్రెడ్ అయిందంటే ఈ రష్యాలో స్ప్రెడ్ అవుతుంది అదే అనమాట. ఆల్ ఆపోజిటర్స్ వాళ్ళ దాన్ని మార్చేయటం వల్లనే ఈయన లీడర్ అయ్యాడు అన్న ఒక ఇది కూడా ఉందన్నమాట అక్కడ. ఇది ఏమైనప్పటికీ చిల్డ్రన్ అన్డిస్ప్యూట్ పవర్ టు బిల్డ్ ద ఎకనామీ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్లో అసలుకి ఎవరు చేయలేనంతగా ఎకనామిక్ని తొందరగా పెంచేశాడనమాట. ఈయన చేసినదే అసలుకి ఫస్ట్
ఫైవ్ ఇయర్ ప్లానింగ్ అన్నది ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఈ స్టాలినే స్టార్ట్ చేశారనమాట. గ్రేట్ డిప్రెషన్ మనకు తెలుసు కదా, 1930 గ్రేట్ డిప్రెషన్ స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత. ఆ గ్రేట్ డిప్రెషన్లో లేని కంట్రీ ఏది అని అంటే ఈ రష్యానే అనమాట. ఎందుకు లేదు అని అంటే ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్ వలన లేదనమాట. ఇండస్ట్రియలైజేషన్ చేసేస్తాడు, తర్వాత కల్టివేట్ చేసి అగ్రికల్చర్ ప్రొడ్యూషన్స్ కూడా ఎక్కువగా పెంచుతాడు. న్యూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, తర్వాత హెవీ ఇండస్ట్రీస్ని కూడా తీసుకొస్తాడు. థౌజండ్స్ ఆఫ్ కామన్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వర్ ఫార్మ్డ్, చాలామంది అగ్రికల్చర్ ఫార్మర్స్గా ఫామ్ అవుతారు. ఈయన యొక్క సొసైటీ ఎట్లా ఉంటుంది అని అంటే అసలుకి స్ట్రైక్స్ అన్నవి చేయకుండా లాకౌట్ చేసేస్తాడనమాట. స్ట్రైక్స్ కానీ అలాంటి ఏమి చేయకుండా లాకౌట్ చేయటం అంటే బ్యాన్ చేసేస్తాడు. అసలు ఎవరు కూడా ఒక యూనియన్గా అలాగ ఫామ్ అయ్యి స్ట్రైక్ చేయటం అంటూ ఉండదు అనమాట. అలాగే ఏం చేస్తాడంటే అవుట్ సైడర్స్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాటితో ట్రేడ్ యూనియన్ అన్నది కూడా స్టార్ట్ చేస్తాడనమాట. ఈ విధంగా ఈయన ఏం చేస్తాడంటే కొద్ది కాలంలోనే రష్యాని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా కూడా ఎవరిది ప్రయారిటీ అని అంటే స్టాలిన్దేనమాట. ఫైవ్ ఇయర్ ప్లాన్నే కానీ తర్వాత యుఎస్ఎస్ఆర్ యొక్క ఆ యునైటెడ్ స్టేట్స్గా కలవటానికే కానీ ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరిగింది అని అంటే స్టాలిన్ వల్లనే జరిగింది అనమాట. చిల్డ్రన్ 90% మనం చూసినట్లయితే నికోలస్ టూ ఉన్న టైమింగ్లోనే ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. 1917లో లెనిన్ వచ్చే టైమింగ్లోనేమో ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి రష్యా బయటకు వచ్చేసింది. అయితే సెకండ్ వరల్డ్ వార్లో నాజీ పార్టీ లీడర్ ఎవరు, హిట్లర్. హిట్లర్ని రెడ్ ఆర్మీ చేతిలో హిట్లర్ పట్టుబడతాడు అనమాట. పట్టుబడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, సూసైడ్ చేసుకుంటాడు. కాబట్టి అలా రెడ్ ఆర్మీకి లీడర్గా ఉండి అంతగా ఆర్మీని కూడా అసలుకి జర్మనీ ఆర్మీ అంటేనే టెర్రర్ ఆర్మీ, అలాంటి ఆర్మీకి కూడా టెర్రర్ పుట్టించి జర్మనీని ఆక్యుపై చేసే అంతగా అప్పుడున్న లీడర్ ఎవరు అంటే స్టాలినే అనమాట. డిప్రెషన్ చిల్డ్రన్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ద రష్యన్ రెవల్యూషన్ సమ్మరీ షార్ట్గా నేను ఫామ్ చేశాను చిల్డ్రన్. చిల్డ్రన్ మనం చూసినట్లయితే 1900 అది మన టెక్స్ట్ బుక్లో అసలుకి రష్యన్ రెవల్యూషన్ది అసలు ఆ టైమింగ్లో ఎవరు రూల్ చేస్తున్నారు అనేసి ఉంది కదా, అది వచ్చేసి నికోలస్ టూ. అయితే నికోలస్ టూ ఏ విధంగా రష్యాను రూల్ చేశాడు అని అంటే ఫుల్ పవర్తో రూల్ చేశాడు. ఎప్పుడు దాకా అంటే 1900 దాకా అనేసి మనం చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే చిల్డ్రన్ 1904 ఈ టైమింగ్లో ఏం జరిగింది అని అంటే జపాన్తో రష్యాకి వార్ జరిగింది కదా. ఆ టైమింగ్లో రష్యా ఎలా ఫీల్ అయిందంటే, జపాన్ చాలా చిన్న కంట్రీ కదా, స్మాల్ కంట్రీ, ఆ కంట్రీ మీద రష్యా ఓడిపోవడం వల్ల అది చాలా అవమానంగా ఫీల్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి 1905 మనం ఏం చెప్తున్నాం చిల్డ్రన్, బ్లడీ సండే కదా. ఆ సండే గురించి చేసి దాని వల్లనే ఏమైంది, దాంట్లో చాలామందిని చంపేశాడు కాబట్టి నికోలస్, దానివల్ల ఏం చేశాడు ఆయన, డ్యూమా అన్నది అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఈ 1905 తర్వాత నుంచి. ఓకే, తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే 1914 దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగింది అని చెప్పి చూసినట్లయితే వరల్డ్ వార్ అన్నది మనకి స్టార్ట్ అయినట్టుగా తెలుసు కదా చిల్డ్రన్. ఆ టైమింగ్లో ఏమైందంటున్నాడు, ఈస్టర్న్ వైపు రష్యా యొక్క ఈస్టర్న్ వైపు ఈ జర్మనీ ఇచ్చిన లాస్ హెవీగా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే మార్చ్ 1917 ఇక్కడ వచ్చేసేసి మనకి రివాల్ట్ కనిపిస్తుంది కదా. ఈ రివాల్ట్లో ఏమైంది అని అంటే అక్కడున్న సోషలిస్ట్ అందరూ కలిసి రిపబ్లిక్ అన్నది ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత వచ్చేసేసి మనం చూసినట్లయితే దీన్ని మనం ఏమన్నాము అంటే ఫిబ్రవరి రెవల్యూషన్ అన్నా మార్చ్ రెవల్యూషన్ అన్నా ఒకటే, తర్వాత వచ్చేసేసి నవంబర్ రెవల్యూషన్ అని చెప్పుకుంటున్నాం కదా. అదే ఆ టైమింగ్లో ఏం చేశారంటే బొల్షెవిక్లు అందరూ కూడా రష్యాని తన కంట్రోల్గా తీసేసుకొని ఈ రిపబ్లిక్ని ఏం చేశారు అని అంటే స్టాప్ చేసేస్తారు. ఓకే, స్టాప్ చేసేసి ఎప్పుడైతే వీళ్ళు రిపబ్లిక్ని స్టాప్ చేశారో అప్పుడు ఏం జరిగింది చిల్డ్రన్, 1918 1921లో ఏమైంది, సివిల్ వార్ జరిగింది. ఆ సివిల్ వార్ ఎవరెవరి దగ్గర జరిగింది అంటే రెడ్ ఆర్మీ వైట్ ఆర్మీ, అదే బొల్షెవిక్ మెన్షెవికుల మధ్య జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే 1922 వచ్చేసరికి
లెనిన్ ఏం చేశాడు అని అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అన్నది ఆయన ఒక ఆయన కంట్రోల్లోకి తీసేసుకొని కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పరిచాడు. చిల్డ్రన్ అసలుకి రష్యన్స్ అంటే ఎవరు అని మనం చూసినట్లయితే వాళ్ళు సోషలిస్టులు. సోషలిస్ట్ అంటే ఏంటి చిల్డ్రన్? అందరూ ఈక్వల్, ఈక్వాలిటీ, మేమందరం కూడా ఫార్మర్సే అన్న ఈక్వాలిటీ సోదర భావం అనమాట. దాని లోపల కమ్యూనిస్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఎవరైతే వర్క్ చేస్తారో, అలాగే ఎవరైతే ఓన్లీ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే వాళ్ళ కంట్రీలో ఉండాలి, అంటే వర్కర్ మాత్రమే ఉండాలి, క్యాపిటలిస్ట్ అన్నవాళ్ళు ఉండొద్దు అన్నదే వీళ్ళ యొక్క స్లోగన్తో కమ్యూనిస్ట్ పార్టీ అన్నది ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత వచ్చేసి మనం స్టాలిన్ 1929కి వచ్చేసరికి స్టాలిన్ని చూస్తాం. అయితే యుఎస్ఎస్ఆర్ అన్నది లెనిన్ స్థాపించాలనుకుంటాడు, చాలా వరకు జరుగుతుంది, కానీ అది కరెక్ట్గా కంట్రోల్లోకి వచ్చింది ఎవరి వల్ల అంటే స్టాలిన్ వల్ల. ఇదంతా కూడా మనం డిస్కస్ చేసిందే చిల్డ్రన్. కాబట్టి తిరుగులేని ఒక డిక్టేటర్గా రూల్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే స్టాలిన్ అనమాట. ఈ స్టాలిన్లోనే మనం 5 ఇయర్స్ ప్లాన్ కూడా చూస్తాము. ఇది వచ్చేసి మొత్తం రష్యన్ రెవల్యూషన్ యొక్క సమరీ చిల్డ్రన్. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, అందుకోసమే దీన్ని ఒకసారి మనం రిమైండ్ చేసుకున్నాం. ఓకే, ఉమెన్ ఇన్ ద ఫిబ్రవరి రెవల్యూషన్ చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిబ్రవరి రెవల్యూషన్లో అసలు ఉమెన్ యొక్క రోల్ ఏంటి అన్నది మనం చెప్తున్నాడు. మనం చూసినట్లయితే మరీ ముఖ్యంగా చిల్డ్రన్ ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ఇక్కడ ఒక నేమ్ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్, మఫా వసలేవా. ఈ మఫా వసలేవా అనే ఒక ఆమె తీసుకొచ్చిన రెవల్యూషన్ అనమాట. అది ఎక్కడ జరిగిందని మనకు చెప్తున్నాడు, లొరెంజ్ ఫ్యాక్టరీ గురించి చెప్తున్నాడు. ఈ లొరెంజ్ టెలిఫోన్ ఫ్యాక్టరీ అనమాట. ఆ ఫ్యాక్టరీలో ఏం జరిగిందని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఆమె అసలుకి ఈమె స్ట్రైక్ అన్నది స్టార్ట్ చేసింది అంటున్నాడు. ఆ రోజు ఏంటి ఆమె స్ట్రైక్ స్టార్ట్ చేసిన రోజు అని మనం చూసినట్లయితే సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్స్ డే. కాబట్టి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి వర్కర్స్ హ్యాస్ ప్రజెంటెడ్ రెడ్ బో. రెడ్ బో ఎవరికి ప్రజెంట్ చేశారంటే మెన్కి ప్రజెంట్ చేశారంట, ఉమెన్స్ అందరూ కలిసి. ఓకే, తర్వాత ఈ మఫా వసలేవా ఏం చేసింది అని అంటే మిలియన్ ఆఫ్ మిషన్స్ ఆపరేటర్ సపోర్టెడ్, ఆమెకి సపోర్ట్ చేశారు మిలియన్స్ ఆఫ్ ఆపరేటర్స్ అందరూ అని చెప్తున్నాడు. అలా సపోర్ట్ చేసి ఈమె స్ట్రైక్ చేయటం స్టార్ట్ చేసింది అనేసి ఎప్పుడైతే మేనేజ్మెంట్కి తెలిసిందో ఆ ఎంబట్ని మేనేజ్మెంట్ ఏం చేశారంట, ఆమె కోసం అని ఒక బ్రెడ్ని పంపించారంట. అలాంటి బ్రెడ్ని పంపించినప్పుడు ఆమె ఏం చేసిందని చెప్తుంది, బ్రెడ్ అయితే ఆమె తీసుకుంది కానీ వర్క్ చేయటం మాత్రం ఆమె ఏం చేసింది, రిఫ్యూజ్ చేసింది అని చెప్తున్నాడు మనకి ఇక్కడ కదా చిల్డ్రన్. రిఫ్యూజ్ టు వర్క్ అండ్ షీ రిప్లైడ్. ఆమె ఎందుకు మరి రిఫ్యూజ్ చేసింది, బ్రెడ్ తీసుకుంది కదా అని మనం అనుకోవచ్చు. ఎందుకు అనంటే ఐ కెన్ నాట్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ సెటియేటెడ్ వెన్ అదర్స్ ఆర్ హంగ్రీ. మనం చూసి ఈ ఒక్కతే తృప్తి పడాల్సింది కాదు, మిగతా వాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నప్పుడు అనేసి ఆమె ఒక స్లోగన్ ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ. దానివల్ల ఏమైపోయింది అంటున్నాడు, అండ్ ద ఉమెన్ వర్కర్స్ అందరూ కూడా ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, ఈమె దగ్గర గ్యాదర్డ్ అరౌండ్, ఆమె చుట్టూ గ్యాదర్ అయిపోయి ఆమెకి సపోర్ట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్లో ఇంకా ఏం జరిగిందంటే సూన్ ద మెన్ దేర్ టూల్స్ యాజ్ వెల్ అండ్ ద ఎంటైర్ క్రౌడ్ రష్డ్ ఆన్ టు ద స్ట్రీట్స్. మనకేం చెప్తున్నాడు, మెన్ కూడా ఏమైపోయారు ఈ యొక్క స్ట్రైక్లో వాళ్ళు కూడా జాయిన్ అయినట్లుగా మనకి కనిపిస్తుంది. దానివల్ల ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా ఎలాగైపోయినాయి అంటే ఆ క్రౌడ్తో రష్గా మారిపోయినాయి అని చెప్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి ఏంటి, ఫిబ్రవరి రెవల్యూషన్లో మనకి ఉమెన్ యొక్క రోల్ గురించి చెప్పాడు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఇక్కడ ఏముంది చిల్డ్రన్, ద అక్టోబర్ రెవల్యూషన్ అండ్ ద రష్యన్ కంట్రీ సైడ్ టూ వ్యూస్ చెప్తున్నాడు. ఓకే,
కంట్రీ సైడ్ అంటే ఏం చిల్డ్రన్? రూరల్ రూరల్ ఏరియా లేకపోతే విలేజ్ ఏరియా గురించి అనమాట. ఇదేంటో చూద్దాం చిల్డ్రన్. మనకి ఫస్ట్ వ్యూగా మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే న్యూ సోవియట్ లైఫ్. అసలుకి సోవియట్ లైఫ్ కాకుండా న్యూ సోవియట్ లైఫ్ అని మనకి ఇక్కడ చెప్తున్నారు చిల్డ్రన్. ఆ న్యూ సోవియట్ లైఫ్లో అసలుకి ఎలాంటివి వాళ్ళు ఏమేం చేశారు, ఎలాంటి వైలెన్స్ చేశారు అన్నది ఫస్ట్ వ్యూలో మనకి కనపడుతుంది అన్నమాట. ఈ న్యూ సోవియట్ లైఫ్ అన్నది అసలుకి ఎక్కడి నుంచి తీసుకున్నారు అని మనం చూసినట్లయితే ద హిస్టరీ ఆఫ్ సోవియట్ కలెక్టివ్ ఫామ్ అంటున్నాడు. అసలుకి ఈ కలెక్టివ్ ఫామ్ని ఎవరు రాశారు అని మనం చూసినట్లయితే ఫెరాండ్ బిలావ్ ఈతను రాశాడనమాట. ఆయన ఏమని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే విలేజెస్ ద ఫాలోయింగ్ ద అండ్ వాజ్ గ్రీటెడ్ విత్ ఎంతూజియాజం. అసలుకి ఈ విలేజెస్ ఎందుకు ఇంత ఎంతూజియాజంగా ఉన్నారు అని మనం చూసినట్లయితే ఫ్రీ ల్యాండ్ అండ్ యాన్ ఎండ్ టు ద వార్. వార్ని ఎండ్ చేయడం కోసమని వాళ్ళకి ఫ్రీ ల్యాండ్ దొరుకుతుంది అనేసి. అది ఎప్పుడు జరిగింది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ అసలుకి ఈ రివోల్ట్లో వీళ్ళు ఎందుకు అసలుకి పాల్గొన్నారు అని మనం చూసినట్లయితే 1917. ఈ 1917 అంటే ఎప్పుడు చిల్డ్రన్? ఫస్ట్ వరల్డ్ వార్ టైం కదా. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ టైమింగ్లో వీళ్ళకి ల్యాండ్ కావాలి, తర్వాత వచ్చేసి ఏంటి వార్ ఎండ్ అవ్వాలి అని చెప్తున్నాడు. ఈ వార్ ఎండ్ అవ్వటం కోసమని వాళ్ళకి ఫ్రీ ల్యాండ్ కోసమనేసి వీళ్ళు ఎంతూజియాజంగా ఏం చేశారని చెప్తున్నాడు. ల్యాండ్ ఓనర్స్ హౌస్ వాస్ లూటెడ్. ఎవరైతే ల్యాండ్ లాడ్స్ ఉంటారో వాళ్ళ యొక్క హౌజులు ఏం చేశారంట, వీళ్ళు దోచుకున్నారంట. ఇంకా ఏం చేశారు? స్టాక్ ఫార్మ్స్ అంటున్నాడు. అంటే యానిమల్స్ ఫార్మ్స్ని వాటినన్నింటిని కూడా వీళ్ళే తీసేసుకున్నారు. ఇంకా ఏం చేశారనమంటే ఆర్చర్డ్ వాస్ కట్ డౌన్. ఏవైతే వాళ్ళ పండ్ల తోటలు ఉంటాయో అవన్నీ కూడా కట్ చేసి ఏం చేశారు అని మనం చూసినట్లయితే ఈ పిజియన్స్కి సేల్ చేసుకోవడానికి అనేసి వాళ్ళకి ఇచ్చేసారని చెప్తున్నాడు. ఇంకా ఏం చేశారు అని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే బిల్డింగ్స్ వర్ టర్న్ డౌన్. అంటే వాళ్ళ బిల్డింగ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేసారు. ఇంకా డిస్ట్రాయ్ చేసిందే కాకుండా వాళ్ళ యొక్క గోల్ ఏంది అని మనం చూసినట్లయితే ల్యాండ్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్. వాళ్ళకి కావాల్సింది ఫ్రీ ల్యాండ్ కోసమే కదా, కాబట్టి వాళ్ళ ల్యాండ్స్ అన్నీ తీసేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారంట అమాంగ్ ద పిజియన్స్. ఈ పిజియన్స్ అందరు కూడా పంచుకున్నారు అని చెప్తున్నాడు. ఈ విధంగా జరిగిన దాన్ని ఏమన్నాడు, న్యూ సోవియట్ లైఫ్ అనేసి చెప్పాడనమాట. ఓకే, అయితే ఇది ఒక వ్యూగా మనకి కనిపిస్తుంది చిల్డ్రన్. ఎందుకంటే సోవియట్ అంటే ఏంటి అనేసి మనం చూసినట్లయితే వర్కర్ అనమాట. ఎలాంటి వర్కరు అంటే ఒక ఫార్మర్గా ఉండే వాళ్ళని సోవియట్స్ అంటారు చిల్డ్రన్. వీళ్ళంతా సోవియట్స్ అందరు కూడా ఏంటి అని అంటే వర్కర్స్. వీళ్ళు ఈక్వాలిటీని కోరుకుంటారు. అంటే క్యాపిటలిస్ట్ లేని సొసైటీ, అంటే అందరూ సమానంగా ఉండే వాళ్ళు అనేసి. క్యాపిటలిస్ట్ లేని సొసైటీ వర్కర్గా ఉండాలి, మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ వీళ్ళలో ఎలాంటి భావన ఉంటుంది, ఐడియాలజీ సోదర భావం ఉంటుంది. అలాంటి సోషలిస్ట్ వాళ్ళు ఉండే భావనలు ఉండే సొసైటీలో ఈయన ఏం చూశాడని చెప్తున్నాడు, న్యూ సోవియట్ లైఫ్ అన్న చూశాడు అంటున్నాడు. ఈ న్యూ సోవియట్ లైఫ్ అంటే ఏంటి అంటే ఇలాంటి వైలెన్స్ జరగటాన్నే న్యూ సోవియట్ లైఫ్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే సెకండ్ పాయింట్గా ఏం చెప్తున్నాడు సెకండ్ వ్యూ అని మనం ఇప్పుడు చూద్దాం చిల్డ్రన్. సెకండ్ వ్యూలో మనం చూసినట్లయితే ఏ మెంబర్ ఆఫ్ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ. ఈ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీలో ఒక అతను ఏమని రాశాడు అని అంటే అక్కడ ఎస్టేట్లో అంటే చిల్డ్రన్ వాళ్ళ కానీ అప్పటి కాలంలో మనం ఫ్యూడల్ టైమింగ్లో వాళ్ళ ల్యాండ్స్ ఎస్టేట్స్ అని పిలిచేవాళ్ళుగా చిల్డ్రన్. అలాంటి ఎస్టేట్స్లో ఏం జరిగింది అన్నది చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు మనకి అని మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే క్వైట్ పెయిన్లెస్లీ వాళ్ళ అనుభవించిన బాధ ఎలా ఉన్నది అంటే పెయిన్లెస్గా ఉన్నది అని చెప్తున్నాడు. తర్వాత క్వైట్ అండ్ పీస్ఫుల్లీ, ఇంకా పీస్ఫుల్గానే ఉండగానే ఏం జరిగిందని చెప్తున్నాడు. ద ఫస్ట్ డేస్ వర్ అన్బేరబుల్, అంటే శాంతియుతంగా తర్వాత నిశ్శబ్దంగా బాధ లేకుండా ఏం చేశారు వాళ్ళని చంపేశారు అని జరుగుతున్నాడు అనమాట. అందుకే అన్బేరబుల్ అని చెప్తున్నాడు ఫస్ట్ డేస్లో.
అయితే దీని గురించి తర్వాత ఇంకేం చెప్తున్నాడు మనకి, ఆ ఎస్టేట్ ఓనర్ ఎవరు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక నేమ్ ఇచ్చాడు చిల్డ్రన్. ఏమని చెప్తున్నాడు, మిక్కాయిల్ అని చెప్తున్నాడు. ఈ మిక్కాయిల్ మిల్కా లోచ్, ఈ మిల్కా లోచ్, ఈ మిక్కాయిల్ మిల్క లోచ్ అని ఆయన ఆ ఎస్టేట్ ఓనర్ అన్నమాట. ఆయన ఏమని చెప్తున్నాడు, ఆ తర్వాత ఇక ఫస్ట్ డేస్లో అయితే అన్బేరబుల్గా ఉన్నాయి కానీ తర్వాత ఏం జరుగుతున్నాయి అంటున్నాడు, బిహేవియర్ కరెక్ట్లీ అండ్ ఈవెన్ పొలైట్లీ, పొలైట్గా కూడా వాళ్ళతో తర్వాత ప్రవర్తించారంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు అడిగినవన్నీ వీళ్ళు ఇచ్చేశారు కాబట్టి, ల్యాండ్ కూడా ఇచ్చేశారు కాబట్టి. తర్వాత ఏం జరిగింది అంటున్నాడు, వీళ్ళ కోసమని ఈ ఎస్టేట్ ఓనర్స్ కోసమని ఏమి ఇచ్చారంటున్నాడు, లెఫ్ట్ 2 cows 2 horses. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నా చూడండి, ఈ మిక్కాయిల్ యొక్క ఏవైతే ఎస్టేట్ ఉందో అది తీసేసుకున్నారు కదా, డిస్ట్రిబ్యూట్ అయిపోయింది కదా. అలాంటి డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత ఈ మిక్కాయిల్ యొక్క వీళ్ళు వచ్చేసేసి ల్యాండ్ లార్డ్స్ కాబట్టి వాళ్ళ లైఫ్కి సేఫ్టీ, తర్వాత వాళ్ళ ప్రాపర్టీకి సేఫ్టీ ఇచ్చి ఏవైతే విలేజెస్ కమ్యూనిటీస్ తీసేసుకున్నాయో వాటన్నిటికి కూడా మళ్ళీ రిటర్న్ ఇస్తామనేసేసి ఇంకొంతమంది చెప్తున్నారు అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, కానీ అవి వస్తాయో లేదో గ్యారంటీ లేదు అనేసి ఈ మిక్కాయిల్లో ఏం చేశాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే చిల్డ్రన్, సెంట్రల్ ఏషియా ఆఫ్ ద అక్టోబర్ రెవల్యూషన్ వ్యూస్. ఇక్కడ మనం చూసినట్లయితే సెంట్రల్ ఏషియాలో అక్టోబర్ రెవల్యూషన్కి మీద ఉన్న వ్యూస్ మనకి చెప్తున్నాడు కదా. అందులో మనకి వచ్చేసేసి ఎవరి గురించి ఆ వ్యూస్ రాసిన వాళ్ళలో ఒక పర్సన్ గురించి చెప్తున్నారు. ఆ పర్సన్ ఎవరని మనం చూసినట్లయితే ఎంఎన్ రాయ్. చిల్డ్రన్, ఎంఎన్ రాయ్ అంటే మన ఇండియన్ అనమాట. అయితే ఈయన ఏం చెప్తున్నాడు అనేసి మనం చూసినట్లయితే, ఎంఎన్ రాయ్ ప్లేడ్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కొమింగ్టన్ యాన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సెట్ టు ప్రమోట్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అన్నది ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాలి అన్నదే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్నాడు. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అను అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీని ఏమని పిలిచారు అని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే కొమింగ్టన్ అనేసి పిలిచారు అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, అయితే ఈ కొమింగ్టన్ అన్నది ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని మన ఫస్ట్గా మన ఇండియాలో ఫాదర్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ ఇన్ ఇండియా, ఇండియాలో అసలు కమ్యూనిస్ట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అంటే ఎంఎన్ రాయ్ అనమాట. చిల్డ్రన్, అసలుకి ఎంఎన్ రాయ్ అంటే ఎవరు, అసలుకి ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఇక్కడ కొంచెమే ఇచ్చారు కానీ నేను ఒక 2 మినిట్స్లో ఈయన గురించి చెప్పి మనం ఈ డిస్కషన్ చూద్దాం చిల్డ్రన్. చిల్డ్రన్, అసలుకి ఎంఎన్ రాయ్ అని మనం చూసినట్లయితే ఈయన ఒక బెంగాలియన్ చిల్డ్రన్, బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పుట్టిన ఆయన. ఈయన చాలా బాగా చదువుకున్నాడు చిల్డ్రన్, ఎన్నో బుక్స్ రాశారు చిల్డ్రన్. ఆ బుక్స్ అన్నీ దేనికోసం అని అంటే ఓన్లీ మన ఇండియాలో ఉన్న ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీగా మళ్ళీ లిబర్టీగా ఉండాలి అన్న ఉద్దేశంతో మన ఇండియా డెవలప్మెంట్ కోసం ఎంఎన్ రాయ్ ఎన్నో బుక్స్ రాశారు. ఈయన రాసిన బుక్స్ చిల్డ్రన్ మనం చూసినట్లయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మళ్ళీ రష్యన్ యూనివర్సిటీస్ నుంచి పబ్లిష్ అయినాయి అనమాట. అంత గ్రేట్నెస్ ఉన్నది ఎంఎన్ రాయ్కి. ఓకే, అయితే ఈ ఎంఎన్ రాయ్ గురించి మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఎప్పుడైతే బెంగాల్ సెపరేషన్ జరిగిందో ఆ సెపరేషన్ టైమింగ్లో బ్రిటిషర్స్ మీద ఆయనకి ఒకలాంటి రివోల్ట్ తీసుకురావాలని అనేసి అనుకున్నాడు అనమాట. కాబట్టి ఆయన ఏం చేస్తాడు అని అంటే, అసలు బ్రిటిష్ అన్నది ఎంత చిల్డ్రన్, మన తెలంగాణ ఆంధ్ర కలిపితే ఉండే ల్యాండ్ ఫామే ఆ బ్రిటిషర్స్ ల్యాండ్ ఫామ్ బ్రిటన్లో ఉంటుంది కదా. అంత తక్కువ ల్యాండ్ ఫామ్లో ఉన్నారంటే వాళ్ళ ఆర్మీ ఎంత చిల్డ్రన్, చాలా తక్కువగా ఉంటుంది. కానీ అంత తక్కువ ఆర్మీతో మన ఇండియాని మొత్తాన్ని రూల్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ దగ్గరున్న వెపన్స్ని బట్టి అన్న ఐడియాలజీ ఎంఎన్ రాయ్ది. కాబట్టి అలాంటి గన్స్, అలాంటి వెపన్స్ మన దగ్గర ఉంటే అసలుకి మన ఇండియాని రూల్ చేసే కెపాసిటీ ఇంకెవ్వరికీ రాదు అన్నది ఎంఎన్ రాయ్ యొక్క ఐడియాలజీ. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే వెపన్స్ కోసం అనేసి ఇండియాని వదిలేసేసి అమెరికాకి, తర్వాత జర్మన్కి, తర్వాత వచ్చేసేసి చైనాకి, రష్యాకి, అన్ని కంట్రీస్కి వెళ్ళాడు చిల్డ్రన్. అలాగే అందుకనే ఈయనకి ఎన్నో లాంగ్వేజెస్ కూడా వచ్చాయన్నమాట, లాటిన్, జర్మనీ, ఫ్రెంచ్, డచ్ అన్ని లాంగ్వేజెస్, జర్మన్ లాంగ్వేజ్ కూడా ఈయనకు, రష్యన్ లాంగ్వేజెస్ కూడా ఈయనకు వచ్చాయన్నమాట.
అయితే ఈయన అలా వెళ్ళిన తర్వాత ఏమైంది అనేసి మనం చూసినట్లయితే అమెరికా కూడా వెళ్తారు చిల్డ్రన్, ఎన్నోసార్లు అరెస్ట్ కూడా అవుతాడు. ఈయన కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిపోయి అక్కడ కమ్యూనిస్ట్ లీడర్స్తో ఎక్కువ పరిచయంతో వాళ్ళతో పాటు ఎక్కువగా వర్క్ చేస్తాడు. అలాగే లెనిన్తో కూడా వర్క్ చేస్తాడు, స్టాలిన్తో కూడా వర్క్ చేస్తాడు. కానీ ఫస్ట్ ఈయన ఏం చేస్తాడంటే ఫస్ట్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్లో మనం ఫస్ట్ లెసన్లో చూసాం కదా చిల్డ్రన్, ఆ టైమింగ్లో ఫస్ట్ వరల్డ్ వార్ టైమింగ్లో ఏం జరిగింది చిల్డ్రన్, అసలుకి వరల్డ్ మొత్తం కూడా ఎక్స్ట్రీమిస్ట్లుగా మారిపోయారని చెప్పుకున్నాం. అంటే అందరు కూడా రివోల్ట్ అన్నది తీసుకొస్తున్నారు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రివోల్ట్ అన్నది జరుగుతుంది. అలాంటి రివోల్ట్ టైమింగ్లో ఈయన ఏం చేస్తాడు అని అంటే మన ఇండియాను కూడా రక్షించటం కోసం అనేసి ఏమనుకున్నాడు అని అంటే జర్మనీ ఈ బ్రిటన్ వాళ్ళకి ఆపోజిట్ సైడ్లో ఉంది కాబట్టి జర్మనీకి వెళ్ళి కలుస్తాడు. కానీ జర్మన్ నుంచి ఈయనకి హెల్ప్ రాలే చిల్డ్రన్. కానీ చిల్డ్రన్ సుభాష్ చంద్రబోస్కి హెల్ప్ వచ్చింది. కారణం ఏంటి అని అంటే సుభాష్ చంద్రబోస్ వచ్చేసి మనం చూసినట్లయితే ఆయన ఐఏఎస్ క్యాడర్, ఓకే. కానీ ఈయన కూడా అంత కెపాసిటీ ఉన్నాయని కానీ ఎందుకో మరి ఈయనకి హెల్ప్ రాలే చిల్డ్రన్. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఆయన సెనెట్ సీన్ని కూడా ఎంఎన్ రాయ్ కలుస్తాడు, అక్కడ కూడా ఆయనకి ఎటువంటి హెల్ప్ రాదనమాట. ఆ తర్వాత మన ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చేసిన తర్వాత ఈ కమ్యూనిస్ట్ పార్టీని అన్నది ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏం చేశారు అని అంటే రష్యా వెళ్తారనమాట, ఓకే. అలా రష్యా వెళ్ళినప్పుడు ఆయన కండిషన్ అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు చిల్డ్రన్, సివిల్ వార్ ఇన్ 1920. అంటే ఆ సివిల్ వార్ జరిగే టైమింగ్లో ఎంఎన్ రాయ్ ఎక్కడ ఉన్నాడు అని అంటే రష్యాలో ఉన్నాడని మనకి చెప్తుంది చిల్డ్రన్, ఓకే. అయితే ఇక్కడ మనకి మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చూద్దాం చిల్డ్రన్. అసలుకి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చిల్డ్రన్, కొమింగ్టన్ అని కనిపిస్తుంది కదా. అంటే ఏంటి, ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ కొమింగ్టన్ అన్న పార్టీని అసలు ఎస్టాబ్లిష్డ్ ఫౌండర్ ఎవరు అని అంటే అది లెనిన్ అనమాట. అయితే ఇది ఈ పార్టీని డిజాల్వ్ చేసింది ఎవరు అంటే స్టాలిన్ అనమాట, ఓకే. అయితే ఇది ఎక్కడ ఉన్నది అని మనం చూసినట్లయితే ఇది మాస్కోలో ఉంది చిల్డ్రన్. దీన్ని ఆ టైమింగ్లో ఏమని పిలిచేవాళ్ళు ఆ ఆర్గనైజేషన్ని అని అంటే అది ఎప్పుడు అంటే 1919 నుంచి 35 దాకా మాత్రమే ఆ కాలంలో దాన్ని ఏమని పిలిచారంటే కొమింగ్టన్ అని పిలిచారు చిల్డ్రన్. ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నామంటే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్, కమ్యూనిస్ట్ పార్టీ అని పిలుస్తున్నాం అన్నమాట, ఓకే. హీ రోట్ ఏ బెనవలెంట్ ఓల్డ్ మ్యాన్ హీస్ అటెండెంట్ చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మర్సిఫుల్ ఓల్డ్ మ్యాన్ గురించి రాశాడు. అలాగే మనం చూసినట్లయితే అతనికి అటెండర్గా ఉంచిన ఒక యూత్ బాయ్ గురించి చెప్తున్నాడు అనమాట. అతను ఏంటి అని అంటే స్పోక్ రష్యన్, ఆ అబ్బాయి రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడతాడు అనమాట, ఓకే. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నాడు అని అంటే, అయితే చిల్డ్రన్ మనకి ఇక్కడ ఈ ఓల్డ్ మ్యాన్ గురించి చెప్పట్లేదు, ఆ యంగ్ బాయ్ గురించి చెప్తున్నాడు అనమాట, ఆ యూత్ గురించి చెప్తున్నాడు. ఆ యూత్లో ఈ హ్యాడ్ హియర్డ్ ఆఫ్ ద రెవల్యూషన్, ఆ అబ్బాయి రెవల్యూషన్ గురించి అక్టోబర్ రెవల్యూషన్ గురించి విన్నట్టుగా చూస్తున్నాడు. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే జార్ డ్రైవ్ అని అంటే ఆయన పారిపోయాడు జార్. తర్వాత వాళ్ళొక హోమ్ ల్యాండ్ అయిన ఆ జార్ ఎక్కడ ఉన్న హోమ్ ల్యాండ్ జార్ పారిపోవటం వల్ల వాళ్ళ ఆ ల్యాండ్ వచ్చేసేసి ఎవరికి వచ్చేసింది అని అంటే ఈ రష్యన్స్కే వచ్చేసింది అనమాట. ఆ ల్యాండ్ ఏమని చెప్తున్నాడు చూడండి మనకి ఇక్కడ కిర్జిర్ కదా, ఈ కిర్జిర్ ల్యాండ్ హోమ్ ల్యాండ్ రష్యన్స్కే వచ్చింది కాబట్టి అబ్బాయి ఏం చెప్తున్నాడు, లాంగ్ లివ్ ద రెవల్యూషన్, రెవల్యూషన్ అన్నది వదిలాలి అనేసి చెప్తున్నాడు. అలాగా అబ్బాయి అలాగా లాంగ్ లివ్ ద రెవల్యూషన్ అని అంటానికి కారణం ఏంటి అని అంటే ఆ అబ్బాయి బొల్షివిక్ గా పుట్టటమే బొల్షివిక్గా పుట్టుంటాడు అనేసి చెప్తున్నాడు అనమాట. దీనివల్ల ఏం జరిగింది అని అనేసి మనం చూసినట్లయితే ఆ అబ్బాయి యొక్క స్లోగన్తో అందరూ కూడా ఆ లాంగ్ లివ్ రెవల్యూషన్ అనేసి అందరు అక్కడ ఉన్న ట్రైబ్స్ అందరు కూడా జాయిన్ అయ్యారని చెప్తున్నాడు. ఇది ఎంఎన్ రాయ్ యొక్క ఆయన రాసిన ఒక దాంట్లో నుంచి తీసుకున్నారని చెప్తున్నారు చిల్డ్రన్. చిల్డ్రన్ ఎంఎన్ రాయ్కి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లెనిన్తో తర్వాత స్టాలిన్తో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఆ సొసైటీలో ఆయన వాళ్ళతో పాటు కలిసి పనిచేశాడు. అయితే ఎప్పుడైతే పనిచేశాడో అప్పుడు ఏం జరిగింది అని అంటే
లెనిన్ వచ్చేసి మనం చూసినట్లయితే చిల్డ్రన్ మార్క్సిస్ట్ ఒక ఐడియాలజీని ఫాలో అవ్వరు అనమాట. అయితే మార్క్సిస్ట్ ఏం చెప్తాడు అనేసి మనం చూసినట్లయితే ఆయన క్లాస్ లెస్ సొసైటీ గురించి చెప్పారు చిల్డ్రన్. అంటే అసలు ధనిక బీద మిడిల్ క్లాస్ అసలు క్లాసులు అన్నావే రిచ్ హయ్యర్ క్లాస్ లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ అన్న అసలు క్లాసెస్ అన్నదే లేని సొసైటీ ఉండాలి అని చెప్తాడు అనమాట. అయితే ఇక్కడ మనం లెనిన్ చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నట్టు నేను ఒక పార్టీ బోల్షెవిక్ పార్టీ అన్నది స్థాపించాడు. అంటే పార్టీస్ అసలు ఉండకూడదు అనమాట స్థాపిస్తాడు. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీ దేని గురించి చెప్తుంది, వర్కర్స్ గురించి చెప్తుంది కదా. అంటే మన ఇండియాకి వచ్చి చూసినట్లయితే కేవలం వర్కర్స్ మాత్రమే కాదు కదా చిల్డ్రన్, మన ఇండియాలో ఎంతోమంది ఎన్నో రిలీజన్స్ ఉంటాయి, ఎంతో ఎన్నో క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి యోగ్యంగా ఉండే తీరి కావాలి అన్న ఉద్దేశంతో ఈయన ఏం చేస్తాడు అనంటే ఈ కమ్యూనిస్ట్ని వదిలేశాడు అనమాట. వదిలేసి హ్యూమనిస్ట్గా మారిపోతాడు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫ్రీడమ్ అన్నది లిబర్టీ అన్నది రావాలి అని చెప్తాడు అనమాట ఎంఎన్ అండ్రాయ్. ఓకే, ఆ విధంగా ఆయన దాన్ని వదిలేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చిల్డ్రన్ మనకి ఎంఎన్ రాయ్ గురించి ఎక్కువగా ఇవ్వలేదు, కానీ మన ఇండియన్ కాబట్టి తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్పాను. ఓకే, ఇది ఆయన గురించి ఇచ్చింది చిల్డ్రన్. తర్వాత ఇంకెవరి గురించి చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ రోట్ ఫ్రమ్ ద రష్యా ఇన్ 1930. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారో చూద్దాం చిల్డ్రన్. ఠాగూర్ గురించి మన అందరూ తెలుసుకోగలరు చిల్డ్రన్, కాబట్టి నేను ఆయన గురించి ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వట్లేదు చిల్డ్రన్. కాకపోతే ఆయన ఏమి చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే అసలుకి యూరప్ క్యాపిటల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మాస్కో మాత్రం అంత క్లీన్గా ఉండదు అని చెప్తున్నాడు. అంటే ఆయన అంతకుముందు వెళ్ళినప్పుడు ఆయనకి అలా కనిపించేది అనమాట. అలాగే మనం చూసినట్లయితే ఆ స్ట్రీట్స్ కూడా ఎలాగుంటాయంటే చిల్డ్రన్, ఇట్స్ లుక్ అవి స్మార్ట్గా కనిపించవు అంటున్నాడు. అంటే రిచ్గా ఉండవు అని చెప్తున్నాడు. అయితే ఎలా ఇప్పుడు ఎలా మారిపోయింది కండిషన్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఈ కొన్ని రోజుల తర్వాత అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేసి ఆయన అబ్జర్వ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ మన ఇండియాలో లాగానే అక్కడ కూడా ఇల్లిటరేట్, ఎడ్యుకేషన్ అన్నది లేకుండా, తర్వాత హెల్ప్లెస్, తర్వాత హంగరీ అలాంటి వాటితోనే మన ఆకలితోనే మన కంట్రీ లాగే అక్కడ ఆయనకి సిచ్యువేషన్ అన్నది కనపడేది అని అంటున్నాడు. కానీ అక్కడ ఏమైపోయింది అని అంటున్నాడు, కొద్ది కాలంలోనే జీనీ ఇన్ ద అరేబియన్ నైట్స్. అరేబియన్ నైట్స్లో మనకి స్టోరీ టెల్లింగ్స్ ఉంటాయి కదా చిల్డ్రన్, అవన్నీ ఏంటి, ఒక జీనీ వచ్చేసేసి వాళ్ళు ఏం కోరుకుంటే అవి చెప్తే ఒక్క చిటికలో ఏమైపోతుంది, అది మొత్తం చేంజ్ అయిపోతుంది, టర్న్ అయిపోతుంది కదా రిచ్గా. అలాగ రిచ్గా టర్న్ అయినట్లుగా ఆయనకి అనిపించింది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి అక్కడ అలాంటి సొసైటీ ఏర్పడిపోయింది అని అంటే ఈ బిజినెస్ అండ్ వర్కర్స్ అన్న వేరియేషన్ లేకుండా కంట్రీ మొత్తం కూడా వాళ్ళదైపోయింది. అంటే రిచ్ పర్సన్ తర్వాత పూర్ పర్సన్ అన్న వేరియేషన్ లేని సొసైటీ అక్కడ ఏర్పడింది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఇంపాక్ట్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్ ఆన్ ద వరల్డ్. అసలుకి రష్యా వాళ్ళ దగ్గర నుంచి మనకి మనము ఇన్స్పైర్ అయింది ఏంటి అనంటే యుఎస్ఎస్ఆర్ నుంచి ఇన్స్పైర్ అయింది ఏంటి అనంటే ఐడియాస్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ నేషనల్ లిబరేషన్ అనేసి చెప్తున్నాడు అనమాట చిల్డ్రన్. ఇలాంటివి అన్నీ మనకి రష్యా నుంచే అందించబడ్డాయని చెప్తున్నాడు. ఓకే, మన ఇండియా నుంచి ఎవరు ఇన్స్పైర్ అయ్యారని మనం చూసినట్లయితే ఈ కమ్యూనిస్ట్ ఎవల్యూషన్ని చూసినట్లయితే చిల్డ్రన్, ఇండియన్ లీడర్స్ లైక్ ఎంఎన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళంతా కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ఎవల్యూషన్కి ఐడియాలజీకి ఇన్స్పైర్ అయినట్టుగా మనం చూస్తున్నాం చిల్డ్రన్. ఆపోజిషన్ పొలిటికల్ పార్టీస్ అని మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, అది ఎందుకు వీళ్ళు ఆపోజిషన్స్గా పొలిటికల్ పార్టీస్ గురించి చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇప్పుడు కమ్యూనిస్ట్ అంటేనే అర్థం ఏంటి చిల్డ్రన్, వర్కర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటి క్యాపిటలిస్ట్ని ఇష్టపడారు అనమాట. కాబట్టి క్యాపిటలిస్ట్ని ఇష్టపడని ఇవి కొన్ని ఏవో కొన్ని కమ్యూనిస్ట్లో ఉన్నప్పటికీ, కానీ కమ్యూనిస్టులో ఉన్న ఈక్వాలిటీ అన్నది మాత్రం ఈ ఎంఎన్ రాయ్కి, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్కి, తర్వాత జవహర్లాల్ నెహ్రూకి ఆ ఇన్స్పిరేషన్స్ మాత్రం చాలా నచ్చినాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, మనం ఈ పారాగ్రాఫ్లో చూసినట్లయితే
జార్జ్ ఆర్వెల్ రోట్, ఈయన కొన్ని నవెల్ రాశాడు చిల్డ్రన్, జార్జ్ ఆర్వెల్ అనే ఆయన. ఆయన ఏం చేశాడు అని అంటే రష్యన్ రెవల్యూషన్ని ఏ విధంగా సఫర్ అయ్యింది, అసలుకి రష్యన్ రెవల్యూషన్ అంటే ఏంటి అనేసి ఒక వ్యంగ్యంగా ఆయన ఏం రాశాడంటే యానిమల్ ఫామ్ అనేసి రాశాడనమాట. చిల్డ్రన్ ఇలాగ యానిమల్ ఫామ్ అని ఆయన ఎంత ఇదిగా రాసినా కానీ యుఎస్ఎస్ఆర్ వల్ల, రష్యా వల్ల మనకి ఈక్వాలిటీ అన్నది, తర్వాత అందరిలో సోదరభావం అన్నది చాలా ఇంపార్టెంట్గా వరల్డ్ మొత్తానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ అందించింది అనేసి చెప్పుకోవచ్చు అనమాట. చిల్డ్రన్ మీకు నా లెసన్ నచ్చినట్లయితే లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చిల్డ్రన్ మనం నెక్స్ట్ వచ్చేసేసి ద ఎకనామిక్ డిప్రెషన్ గురించి 1929-1939 గురించి డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్ మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఎంబట్నే మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.